డబ్బులెంతైనా కడతారు కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోరు. ఏంటా ఇది దున్నపోతులా ఉన్నావు? మొండి మొలత రోడ్డు మీదకి వస్తావా? ఏం చేయమంటారు? రాత్రి మంత్రి గారి మీటింగ్ ఉంటే వెళ్ళాను. ఆ మీటింగ్ లో ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు. ఆయన అలా వాగ్దానాలు చేస్తుంటే నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గూండాలు, లంచాలు లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్ గురించి కళ్ళ కంటూ పడుకున్నాను. లేచి చూసేసరికి మొలతాడుతో సహా ఒంటి మీద బట్టలని దోచుకెళ్లిపోయారు. దోచుకున్నారు సరేరా బాబు, చిన్న గోచుకుంటేనే అడుక్కోవచ్చుగా. నేను పలానా వర్గం వాణ్ణి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అడుక్కునే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. నేను అలా అడుక్కునేవాణ్ణి కాదు. ఉంటే తింటాను, లేకపోతే పస్తులుంటాను. ఓర్ నీ ఆత్మాభిమానం తగలయ్యా, ఉండరా బాబు, చూడలేక చస్తున్నావు. ఈ విందుకు కూడా పనికొస్తాయని ఇప్పుడే తెలిసింది. పోరా బాబు, పో పో. సోమశిలేశ్వరరావు అని నన్ను పేరు పెట్టి పిలిచావంటే నువ్వు రాజకీయం మాట్లాడడానికి రాలా, రౌడీయిజం చేయడానికి వచ్చావు. మిస్టర్ జేపీ, నేను పార్టీ అధ్యక్షుడిని మర్చిపోకు. మర్చిపోలేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ముందు నిలదీయడానికి వచ్చా. అసలు ఈ బై ఎలక్షన్ జరుగుతుందే నీ మూలంగా. ముఖ్యమంత్రి గారే నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాక, పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేశాక నీకు పార్టీ టికెట్ ఎలా ఇస్తామనుకున్నావయ్యా? ఎలా ఇస్తావనుకున్నావు? ఎందుకు ఇయ్యరా టికెట్? అన్నే మదర్ చేసిండా, అబ్బు కబ్జా చేసిండా, అన్న తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా నీతి మంతులారా? ఏయ్, అన్యగిట అన్యాయం జరిగితే పార్టీలో ఒక్కండి కూడా బక్కనియ్యా. చెత్త రాజకీయాలు, అందుకే నేను పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఓటేయలేదు. ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ లో గాని ఎమ్మెల్యే ఎలక్షన్ లో గాని ఒక్కసారి కూడా పోలింగ్ బూత్ కెళ్ళలేదు. నా ఓటెవరో రౌడీ విధవలు వేసుకుంటుంటారు. పద, ఈ రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి. రాష్ట్ర ఎమ్మెల్యేల మొత్తం మా అధ్యక్షుడి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. మా నాయకుడిని పట్టుకుని రోడ్డు మీద కుక్కను కొట్టినట్టుకుంటే ఊరుకుంటా? అందుకే ఖండిస్తున్నాం. అరే, పార్టీ ప్రెసిడెంట్ ఆయన్నే కొడితే ఇంక మా సంగతి ఏంటి? ఏదైనా కోపండి, నాలుగు మాట్లాడు మనం. అక్కసేరకపోతే బూతులు తిట్టు మనం దులుపుకొని వెళ్ళిపోతాం. అంతేగాని ఇలా కొట్టడం ఏంటి? ఈ గూండా రాజకీయాన్ని మేము ఖండిస్తున్నాం. ఏంటై ఖండించేది? అది అపమానంకే చేత కదా. మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే మనల్ని చెక్క నాయకులు అంటారు. అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి నేనన్నదేంటి? ఖండిస్తున్నాననే కదా. నువ్వు మామూలు ఖండించావు, నేను తీవ్రంగా ఖండించాను. ఖండించుకో. ఎప్పుడైతే ఒక రౌడీ విధవ నా చొక్కా పట్టుకున్నాడో అప్పుడే పార్టీ అధ్యక్షుడిగా నేను చచ్చిపోయాను. నా రాజకీయ జీవితం చచ్చిపోయింది. అన్నా, మీ ఫ్యాన్ అంటన్నా మిమ్మల్ని కలవటానికి వచ్చాడు. ఈ సోమశిలేశ్వరరావు సచ్చాడని చెప్పు, సచ్చాడని చెప్పరా పోయి. ఇలాంటి అవమానాలు దేశ రాజకీయాలకు కొత్త? మహానాయకురాలు ఇందిరాగాంధీని అన్యాయంగా చంపలేదా? నాయకుడు అన్న తర్వాత సత్కారాలుంటాయి, చిత్కారాలుంటాయి. జరిగిన గొడవ తెలిసి పలకరించడానికి వచ్చుంటాడు. నువ్వు రమ్మనవయ్య. తమరు కోసం బహుమానం తెచ్చానండి. సంతోషం, అక్కడ పెట్టెల్. ఎల్లవయ్యా, నీ తర్వాత చూస్తాగా వెళ్ళు. అబ్బా, ఈ టైంలో తప్పొద్దయా, నువ్వు వెళ్ళు. ఓరి మగడా, నేను చూస్తానన్నాగా, నువ్వు వెళ్ళరా. సరే, ఆ బంగారం ఏంటో నువ్వు తెచ్చింది చూపించు. ఏం తెచ్చావురా? స్వీటులు తెచ్చావా? నా ఫోటో ఏదన్నా తెచ్చావా? మీరు ఆ మధ్య పాదయాత్రకు వెళ్ళారు కదన్నా, వాళ్ళు మీతో పాటు ఫోటో దిగుంటాడు, అది తెచ్చుంటాడన్నా. ఏం బహుమతిరా? ఎవరిరా ఈ చేతులు? ఈ బహుమతి
ఎక్కడి నుంచి తెచ్చానో ఎవరి దగ్గర నుంచి తెచ్చానో తెలిస్తే మీరు సంతోషపడతారండి. తమే ఫుల్ వైడల్ దేపిచను మడన్ దేపిచను చికెన్ దేపిచను గాంటా సైబర్ నుంచి దాగిపిస్తున్నావు తమే. నా ఫ్యాన్ అంటున్నావు ఎవరో నాకు తెలియదు తమే. పబ్లిక్ లో పార్టీ ప్రెసిడెంట్ నే చొక్క పట్టుకున్నావు నువ్వు. గ్రేట్ మీద సూపర్ అన్నా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్న గురించి షర్ట్ పట్టుకున్నాడు ఏంటమ్మి, కాళ్ళు చేతులు ఏమైనా బాగా చేసుకుని తాగేస్తా బాగా చేసుకున్నా అన్నా. అన్నా తమరు చొక్కా పట్టుకున్నాడండి, అందుకని నాకు కోపం వచ్చింది. తమరు అంటే నాకు బాగా ఇష్టం అండి. ఎవడన్నా మీ వంక కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తానండి. నీ పేరేంటి నాన్న? భగవంతుడు భగవంతుడు భగవంతుడు. నువ్వు నిజంగా భగవంతుడివే నాన్న. నాన్న నీ స్థానం అక్కడ కాదు నాన్న, ఇక్కడ 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 నాన్న. లే నాన్న లే, నా ఒళ్ళో కూర్చోనన్న, నా బంగారు కొండ నాన్న. నువ్వు నాకు కావాలన్నా, నీ సేవలు పార్టీకి కావాలన్నా, ఈ రోజే రుచిగారి దగ్గర తీసుకెళ్లి నీకు పార్టీలో సభ్యత్వం ఇప్పిస్తా. ఇప్పుడే రుచిగారి దగ్గరికి వెళ్దాం పదనాన్న. రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా. రుచిదేవి గారు బాంబేలో పెద్ద కళాకారిణి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే నమస్తే. మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది. రుచిగారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్ట్ పొందొచ్చు. పార్టీ లీడర్ అంటే 60-70 ఏళ్ళ ముసల్ది అనుకునేవు, చాలా యంగ్. రుచిదేవి గారు, ఇతను భగవంతుడు. ఏయ్ భగవంతుడు కూర్చో. రుచిదేవి నీ పేరు గుర్తు పెట్టుకుందంటే నిన్ను వదిలిపెట్టదు, కొట్టేవు ఛాన్స్. రా కూర్చో. భగవంతుడు పార్టీకి మనకు బాగా ఉపయోగపడతాడమ్మా, గట్టి గుండిగలవుడు. లే రాజా, ఉఠో. రాజా నిజంగానే గుండెగల్లోడు. ఈ క్షణం నుంచి భగవంతుడు మన పార్టీకి జాయింట్ సెక్రటరీ. బెస్ట్ ఆఫ్ లక్ రాజా. మిస్టర్ జేపీ, ఐఎమ్ సారీ, నీకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ నిర్ణయం అదే, రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే. రుచిదేవి, ఆఫ్టర్ ఆల్ మీ రుచిదేవి ముంబైలో స్టేజ్ల మీద భరతనాట్యం చేసేది. భరతనాట్యం అటువంటి కళాకారుని పార్టీలో విఐపీ కాంగాలేంది. నేను ఎమ్మెల్యేగా పనికిరానా?
నువ్వు నీ పార్టీ నీ టికెట్ నా బాల్తో బరాబర్ ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను పార్టీ తరఫున కుక్క నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా అవునమ్మా నేను ఎంత బాధపడ్డానో తెలుసా వాడు మీ రుచిదే పెద్ద కళాకారిని అది ఇది అని తిట్టాడమ్మా మిస్టర్ రావు రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులుంటారేమో కాని తిట్లు తినని నాయకులుండరు ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీటు ఇవ్వాలమ్మా మన భగవంతుడికి సీటు ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందా అమ్మా అరే యార్ అయితే బెజవాడ నాయతో విజయవాడ ఒకడికి భయపడ్డాం మన హిస్టరీలో లేదు గాని ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికే డిక్లేర్ చేయండి నీకు టికెట్ ఇచ్చిందంట కదా తమ్మీ సీటు జేపీ అన్నకిస్తే ఆయనకే పనిచేస్తుంటే తమ్మీ నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మీ నీకోసమే పనిచేస్తా తమ్మీ అన్నా తమ్మీ నిన్ను గెలిపిస్తా తమ్మీ తమ్ముడు అన్నా మొన్న నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఏమైంది మొన్న తమ్మీద ఆగిపించిండి అన్నా అక్కడనే దాగి నిద్రపోయినా లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా ఇవాళ అట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు నరికిండన్నా గాడెవడో తెలవాలే గాని గాని తలకాయ తీసేస్తా అన్నా ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా భగవంతుడు 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 ఏం నొప్పిరా ఇంకా తగ్గదా భగవంతుడి గారు వచ్చారు మీ బ్లెస్సింగ్స్ అండి సీట్ వచ్చింది ఏమైందండి దండ బరువుగా ఉంది స్పాండిలైటిస్ కదా రాజా నీకు మసాజ్ తెలుసా ఏ రాజా మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది క్యూరే ఏ రాజా ఎలక్షన్ లో ఎలా గెలుద్దామనుకుంటున్నావు నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఓటరికి 100 200 ఇస్తామంటాం మనకు ఓటేస్తా ఉంటారు ఆపోజిషన్ వాడు 300 ఇస్తే వాడికి ఓటేస్తా ఉంటారు జనం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఓటెవరికేస్తారో తెలీదు అందుకే మనం ఎక్స్ఎమ్మెల్యే ఓపెన్ వేలంపాట్లో ఓటర్లను కొనుక్కుందాం అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్ గా మనకే వస్తాయి మరి మిడిల్ క్లాస్ ఓట్లు మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి అవి సానుభూతి ఓట్లు వాగ్దానం చేస్తే పడిపోతారు ఫ్రీ కారణంగానే ఓట్లన్నీ ఒక పార్టీకి ఇచ్చి గెలిపించారు అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్ వాళ్లల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు 10-20% కంటే ఎక్కువ ఉండరు అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమండి జేపీకి ఫోన్ చేస్తారా హాయ్ జేపీ డార్లింగ్ హౌ ఆర్ యు ఫైన్ రుచిదేవి గారు థాంక్యూ ఐ వాంట్ టు సీ యు హోమ్ విద్ ఇన్ 1 అవర్ మీ వల్ల రాజకీయంగా ఎదిగాను రుచిదేవి ఖాకితో కబరంపినా వచ్చేస్తాను బై డార్లింగ్
రాజా, వేలం పాటకి డబ్బులు? మీ లవ్ ఉంది కదండి. రాస్కెల్ రాజా. జేపీ, నువ్వు ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా గెలిస్తే సీఎం తో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకుని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా. బట్ నువ్వు నా మాట వినాలి. మీరే ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి. చెప్పండి మిస్టర్ రావు. మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో నాయకులు ఎగబడి 300,000కో 400,000కో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచిగారు. గుడ్, లెట్స్ షేక్ హ్యాండ్. మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు 20,000. ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్లకే మీరు ఓట్లయ్యారు. వేస్తాం సార్. ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా? మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడుగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి. కాబట్టి వేలం పాటలో పడితే మాకు డబ్బు ఇవ్వండి. ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం. 20,000 ఓట్లకు దేవుడి పాట 10,00,000. 15,00,000. జేపీ పాట 15,00,000. 20,00,000. భగవంతుని పాట 20,00,000. 25,00,000. 30,00,000. 35,00,000. 40,00,000. 45,00,000. 60,00,000. 65,00,000. 80,00,000. భగవంతుని పాట 80,00,000. భగవంతుని పాట 80,00,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. లేబర్ ఓట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి. మిగతా మిడిల్ క్లాస్ ఓట్లున్నాయి. అయ్యి ఏం చేద్దాం తమ్మి? భగవంతుడు గొడ్డలి గుర్తుకే, గొడ్డలి గుర్తుకే, గొడ్డలి గుర్తుకే. భగవంతుడు, 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 భగవంతుడు. ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా, హైదరాబాద్ కి విమాన మార్గం ఉంది, హైదరాబాద్ కి రైలు మార్గం ఉంది, హైదరాబాద్ కి రోడ్డు మార్గం ఉంది, కానీ హైదరాబాద్ కి సముద్ర మార్గం లేదు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా, నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. హైదరాబాద్ కు ఓడరేవు ఎలా తప్పిస్తావు రా పిచ్చి? తెప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను. రాజకీయాల్లో ఇటువంటి లోఫర్లు జరిగి భ్రష్టు పట్టిస్తున్నారు. ఓడరేవు తెప్పిస్తావంటండి, అసలేం మాట్లాడుతున్నాడో తెలుసా? నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. హైదరాబాద్ కి ఓడరేవు తెస్తానని మీకు చెప్పా, చెప్పింది చేస్తానని మీకు మరొకసారి. ఓడరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి. ఓడరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు. సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా. సముద్రం ఎందుకు తేలేము? 1947 ముందు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఉందా? లేదు కదా. అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేంది? ఇంత చిన్న హైదరాబాద్ కి సముద్రం తేలేవా? సిగ్గుచేటు, స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు. భగవంతుడు, ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్ నుంచి తరిమేయాలి. భగవంతుడు, సొసైటీ నుంచి బహిష్కరించాలి. భగవంతుడు, అసలు ఈ భూమి మీద నుంచే ఎలిమినేట్ చేయాలి. ఉళ్ళంతా కత్తులతో పొడిచినా వాడు బతికి బయటపడ్డాడంటే నిజంగా భగవంతుడేనండి. ప్రసాళ్ళంతా గొడవ పెడతాంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా. నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి జేపీ గారు. 1,00,000లో నా సీట్ నీకు ఎలా ఇస్తారా? ఎలక్షన్లో తప్పుకో లేదా చంపుతానని.
నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు. కమిషనర్ గారు, జేపీని అతని అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయండి. అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు మీద జరిగిన హత్యాయత్నంలో ప్రధాన నిందితుడు జేపీని, అతని అనుచరులను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఆయన అనుచరులలో కొందరు ఎంపీడీసీ జెడ్పీడీసీలు కూడా ఉన్నారు. రాజా, ఎక్కడికి లేస్తున్నావు? జేపీ వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు. ఇక నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే. ముందు నీ ప్రాణాలు ఇంపార్టెంట్ రాజా. ఇంకా 10 పోట్లు పొడిచినా నాకేమీ కాదు. నా పేరు భగవంతు. భగవంతు భగవంతు. ఇది గుండె, ఇక్కడ పొడవదు. ఇవి మూత్రపిండాలు, ఇక్కడ పొడిచినా ప్రమాదం, పక్కన పొడుస్తాను. లివర్ మీద పొడిచినా చస్తారు కాబట్టి పొడవను. ఇది వెన్నెముక, ఇక్కడ పొడవను. ఇక్కడ 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 పొడుస్తాను. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో నీకు తెలుసు కదా? తెలుసు. పొడిచేసే. నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. ఓట్ల లెక్కింపు పూర్తయింది. జమీర్పేట అసెంబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు 50 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందటం గమనార్హం. ఇదేనా? హలో. ఏమ్మా, ఊరేగింపు ఎక్కడ దాకా వచ్చింది? ఆ ఎక్కడన్నా బయలుదేరి 4 అడుగులు వేసామో లేదో రుచిగారు వచ్చి అన్నం తీసుకుపోయింది. రుచిగారు తీసుకెళ్ళడం ఏంటయ్యా? అవతల పార్టీ ఆఫీస్ లో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు. సీఎం వెయిటింగో ఇంకెవరు వెయిటింగో ఎవరికి తెలుసన్నా? అన్న మాత్రం వెళ్ళిపోయాడు. పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? एक बार देखो मित्रा जल्दी इंतजार दने ना को अटे చంటిగాడు రెచ్చిపోడా, ఒంటి గున్న కుర్రదాని ఇంటి తాళమిస్తే దొంగలాగా నూరిపోడా. నీకు నాకు అంటే అందించుకుంట జర ఆవున నా చురుకు సరుకు ఇక లేవునా నే దునియా దేఖోనా.
ఇష్టమన్నది. एक बार देखो मित्रा जल्दी इंतजार रहने నీ వలకు వలకు నన్ను బంధిస్తే నా గెలుపు శరమునే సంధిస్తా. నీ బగల వరసనిక వడ్డిస్తే నే కుదురుగా కానిస్తా. చిన్నదాన్ని ఆరగించుకో, ఉన్నవన్నీ ఆరగించుకో, కన్నె జున్ను అప్పగించుకో, వేడినంత అందిపించుకో. पार देखो मित्रमा जल्दी इंतजार यदने नीक ना को अड्डे मुंदिरा निन्ना मुर्गी ना को अड्डे मुंदिरा. इला अयिते चाला कष्टं. राजकीयाल्लो एंत तोंदरगा पैकी पेरिगिते अंत तोंदरगा किंदकि दिगजारतां. एग्जांपल नुव्वे. నిన్న కాక మొన్న రుచిదేవి పరిచయం అయితే అప్పుడే కొంపలో దూరేయటమేనా? అరే నేను సీఎం గారు నిన్ను అభినందించడానికి వస్తే ఎంతసేపు వెయిట్ చేయాలా నీకోసం? నువ్వెవరో నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియకుండా నిన్ను ఎమ్మెల్యేని చేస్తే ఇలా పొరం బాగులా బిహేవ్ చేస్తావా? అసలు బుద్ధి సార్ నీకు. ఎమ్మెల్యేని, ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని, నన్ను పట్టుకుని నిలబెట్టి మరీ పోస్ట్ మార్టం చేస్తావా? భగవంతుడన్నా అన్నకు ఏమైందన్నా? సోమశిలేశ్వరరావు గారు ఆవేశపడ్డారు, హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్దాం. తీవ్ర గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన అధికార పార్టీ ప్రెసిడెంట్ సోమశిలేశ్వర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది. ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు.
ఈరోజే సిజరియన్ చేయాలన్నారు, అందుకే మీకు కబురు పంపించాను. సిజరియన్ చేస్తే నా భార్య చనిపోతుంది కదా? మీ భార్యకి బ్రెయిన్ డెడ్ అయిన రోజే తను గర్భవతి అనే సంగతే కాదు, అసలు తను బ్రతుకున్న సంగతి కూడా తనకు తెలియదు. 5 నెలల నుండి వెంటిలేటర్స్ ద్వారా తనని కాపాడుకుంటూ వస్తుంది, కేవలం ఈ డెలివరీ కోసమే కదా. ఈ డెలివరీ అయితే తన ప్రాణమే పోతుంది, అలా కాకపోతే తన ప్రాణంతో పాటు బిడ్డ ప్రాణం కూడా పోతుంది. నా భార్య చనిపోకుండా డెలివరీ చేయలేరా సార్? భగవంతుడు గారు సంతకం చేయండి. నాకు అలవాట్లేదు, నేను తాగను. సీనియర్ ని చెప్తున్నాను, తాగాలి. తాగుబే, నేను తాగను. దీన్ని పైకి తీసుకురండిరా. వీడి బట్టలు ఒడదీయండిరా. కాలేజీకెళ్ళను సార్, ఊరెళ్ళిపోతాను సార్. ఈ కాలేజీలో ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు సార్. లాస్ట్ ఇయర్ పద్మ అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది, అప్పుడు కూడా ఈ కాలేజ్ చైర్మన్ భాష పట్టించుకోలేదు. ప్రిన్సిపల్. Yes. మీ కాలేజీ సీజ్ చేస్తున్నాను. వాడేనా చూడు. అవును సార్, కాలేజ్ చైర్మన్ భాషనే. మంచి, చెప్పండి భాష. నేను ఎస్ఐ రమేష్ని మాట్లాడుతున్నాను. సన్నాసిల్లారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు? రే బద్మాష్, ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి, లేదంటే మీ పోలీసుల ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్లు గుట్టిస్తా. ఆ హౌలేగానికి చెప్పు బాషా ఫోన్ చేసిండని. ఆ సిఐ గాడు నాకు వెంట్రుకతో సమానంబే. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైతది. మా వాళ్ళ కాలేజీలను మూయించాలని చూసినరో కబడ్దార్. సన్నాసుల్లారా, స్టేషన్ లోనే మిమ్మల్ని మర్డర్ చేస్తా. రే బద్మాష్, ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి, లేదంటే మీ పోలీసుల ఒంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కర్టెన్లు గుట్టిస్తా. మా మీద మీ జులుం దగ్గాలే, లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైతది. కదిలేరా కాల్చి పారేస్తా నా కొడకల్లారా.
నేనెందుకు కొట్టానో తెలుసా? నన్ను అమ్మనా బూతులు తిట్టావని కాదురా, నన్ను పీకుతాను పిసుకుతాను అన్నంతు కాదురా. మా కాకి బట్టల్ని డోర్ కర్టెన్లుగాను సోఫా కవర్లుగాను కుట్టించుకుంటా అన్నావు చూడు, అందుకు కాదురా. మా వాళ్ళంటే అంత చులకనా అన్నావు చూడు, అందుకురా కొట్టాను. మా వాళ్లకు రక్షణ లేదన్నావు చూడు, అందుకు కొట్టానరా బేవకు. రై, ఇది హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే స్థానం ఉంది, ముస్లింలకు స్థానం లేదనా? హిందుస్థాన్ పెట్రోలియం అంటే పెట్రోల్ బంకుల్లో ఓన్లీ హిందువులకే పోస్తారా, ముస్లింలకు పోయిరా? రై, నీతిగా బతికితే మతాలనేది చూడకుండా ఈ దేశంలో భారతరత్న ఇచ్చి మరీ గౌరవించారా? ఇదే దేశంలో నేరం చేస్తే ఎవరికైనా ఉరిశిక్ష వేశారా? చట్టానికి నువ్వు ముస్లిం వా హిందూ వా క్రిస్టియన్ వా అన్నది కాదురా, నేరం చేశావా లేదా అనేదే ముఖ్యం. ఇంకొకసారి మతం పేరుతో రాజకీయాలు చేశావనుకో, కోసి కైమా చేస్తాన్నా అక్క. ఈ కుర్రాడు ఇదే కాలేజీలో కంప్యూటర్లో జాయిన్ అయ్యాడు. ఇతను సిగరెట్ తాగలేదని కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పోసేదాని మీద సిగరెట్తో కాల్చారు. ఇలా కాల్చడం తప్పు కాదు, ర్యాగింగ్ సంస్కృతిలో ఒక భాగం అని మీరు భావిస్తే ఇవాళ ఈ కుర్రాడికి పడిన మచ్చ రేపు మీ అమ్మాయి గుండెల మీద పడవచ్చు, జీవితం మీద పడవచ్చు, ప్రాణాల మీద పడవచ్చు. అయినా ఇదే కంటిన్యూ చేస్తామనుకుంటే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. ఇది ర్యాగింగ్ ఏంటండి? రౌడీజం. రౌడీజం కంటే అన్యాయం సార్. ఇలా చేసి నా కొడుకుల్ని కాల్చి పారేయాలి సార్. అయ్యా, ఆ నా కొడుకులు ఏ నా కొడుకులో కాదు, అందులో మీ కొడుకు ఉన్నాడు. ఏరా, కాలేజీకి చదువుకోమని పంపిస్తే పశువులాగా ఇప్పుడు మేము కొట్టిన ఈ దెబ్బలు పోలీసులే కనుక కొట్టుంటే పోలీసులు విద్యార్థుల్ని కొడతారా? పోలీసులను నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ పిల్ల విధవలంతా రోడ్డు మీదకి వస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు రంగంలో దిగుతారు. వెంటనే తల్లిదండ్రులమైన మేము ధర్నాలు రాస్తారోకోలు చేసి కంపు కంపు చేస్తాం. వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే తీవ్రవాదుల కంటే ప్రమాదంగా తయారవుతారు సార్. అందుకే వెంటనే వీళ్ళని చదువులు మాన్పించి ఊరికి తీసుకెళ్లి పొలాల్లో పనులు చేయిస్తాం సార్. రండిరా, రండి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు పొరపాటు చేయను, బుద్ధిగా చదువుకుంటానన్నా, ఇంకెప్పుడు తప్పు చేయను, క్షమించనన్నా సార్. మేము తప్పు చేశాం సార్, ఇంకా లైఫ్ లో ఎప్పుడు ర్యాగింగ్ చేయం. మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్. తల దించుకుని నా కాళ్ళకి దండం పెట్టే బదులు తల ఎత్తుకుని మీ జూనియర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందరం ఒకటే వీఆర్ ఫ్రెండ్స్ అంటే విద్యార్థి అనే మాటకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? చేస్తాం సార్. ఒక్క నిమిషం ఆగు.
నమస్కారం మాస్టర్. నీ గురించి చాలా విషయాలు సేకరించానయ్యా. ఏంటి మాస్టర్? బాగున్నావా? బాగున్నావా? బాగున్నానండి. నీ గురించి ఒక పబ్లిక్ టాక్ చెప్పాలయ్యా. పబ్లిక్ టాక్? లేడీస్ లో, యూత్ లో, జెంట్స్ లో, తుడిసే వాళ్లల్లో, ఉడిసే వాళ్లల్లో, గోడకు రంగులేసే వాళ్లల్లో, అబ్బోహండ్రు కదా చాలా మంది దగ్గర నుంచి సేకరించాను, నీకు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా కొడుకున్నాడే, పెద్ద మెంటల్ నా కొడుకురా, అందరికీ బ్రెయిన్ బుర్రలో ఉంటది, కొంతమందికి మోకాళ్ళ ఉంటది, నా కొడుకు ఎక్కడ ఉంటుందో మాస్టరు. నన్ను తిడతరా అనుకుంటున్నావా? ఓరి బూతులు కాదా, ఏ బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఎంటివాడు నగ్గాడు, కిట్టిగాడు అంటారు. అంటే ఏంటి? ఈ అబ్బాయి ఎంటివాడే అచ్చేసాడురా, నగ్గాడే డాన్స్ చేశాడురా, కిట్టిగాడే ఫైటింగ్ చేశాడురా. అంటే ఏంటి? ఓన్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట. అలాగే మహేష్ గడ ఇరగదీశాడరా, ఏం ఉతికాడరా, అంటే ఏంటి, నేను లైక్ చేస్తాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు నీ గురించి ఓ చిన్న పోలీస్ స్టాక్ ఒకటి చెప్పాలయ్యా. పోలీస్ స్టాక్? చెప్పండి. మన డిపార్ట్మెంట్ లో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ గా, అబ్బా కడ్డీ అంటే లాఠీ అయ్యా, లాఠీ పట్టుకున్న మహేష్ గాడు జిల్లాకొక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డ గడ్డ గడలాడించేస్తాడని చెప్పుకున్నారయ్యా. మాస్టరు పబ్లిక్ టాక్ చెప్పారు, పోలీస్ టాక్ చెప్పారు, మరి పొలిటికల్ టాక్ ఏంటి? అబ్బో మాస్టరు, మాస్టరు ఏమైంది? కూర్చోండి కూర్చోండి. మీ బీపీ ఉందా? లేదు. షుగర్? లేదు. మరి గుండు పట్టుకుంటున్నారండి? పాలిటిక్స్ అన్నావు కదయ్యా, ఇటు వరా అబ్బా. అమ్మో ఇప్పుడు ఎలా ఉంది? పాలిటిక్స్ పేరు ఎత్తే నాకు పావులు జర్లు పాగుతాయో. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటాను నేను. ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాలం, మూసినది కంపు ఎక్కడ ఉండదయ్యా. ఎప్పుడేం జరుగుతో తెలీదు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా, ముక్కలు ముక్కలు కింద నరికేస్తా, వదల్నో, వాడింక నా కండ్ల కనపడకూడదు. రే భాషా, నువ్వింకా స్ట్రీట్ రౌడీవి అనుకుంటున్నావా? మన పార్టీ యూత్ లీడర్ అయ్యా, ఏ పనైనా రాజకీయంగా చేయాలి. ఇంతకే ఆ సే మహేష్ ని కళ్ళ ముందు కనపడకూడదంటావు, అంతేగదా? చెప్పు చెప్పి. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అవన్నీ నేను చూసుకుంటా, వదిలే. వాడు పెళ్ళం పిల్లలతో సహా పెట్టే బేడా సర్దుకుని ఈ రోజే వెళ్లిపోవాలి. నాకు తెలుసు మహేష్, ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను. నేను రెడీగా ఉన్నాను, లోపల బాబు కూడా రెడీయే, బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ. పడిపోతున్నాను 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 పడిపోయా. ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మని చేస్తున్నాం. పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టల బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు. ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మహేష్, నా మాట విని ఈ ఉద్యోగం మానే, మన ఊరెళ్ళి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం. పిచ్చిదానా, మనం ఎక్కిన ట్రైన్ ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడం మానేస్తామా? ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు? పద పద. నా తల్లి తెలంగాణ ముద్దు బిడ్డలారా, తెలంగాణ గడ్డ భావి పౌరులారా, మన తెలంగాణ కోటి రతనాల వీణ అది ఒకప్పుడు, ఇప్పుడేముండేయడా రాళ్ళు రప్పలు బీళ్లు తప్ప ఏమీ లేని బీద. మనం ఇలా బీదలై బీడులై మిగిలిపోవడానికి కారణం ఆంధ్ర పాలకులని మనవ చేస్తా ఉండా. ఈ ఆంధ్రోళ్ళు తెలంగాణ మొత్తాన్ని దోచుకెళ్ళిపోయిండ్రు. ఈ దోపిడిని మనం అరికట్టాలి, దోపిడిని మనకు కొనసాగనివ్వకూడదు, మన హక్కును మనం దక్కించుకోవాలి. అందుకనే మనం ఎక్కడైనా అడుగు బిగించాలి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలి, కృషి చేయాలి అని కూడా మీకు మనం చేస్తూ ఉంటాం. అబద్ధం, ఆంధ్రయ్య దగా పడింది. తెలంగాణను మనం ఎడ్యుకేట్ చేసాం, నాగరికత నేర్పాం, సంస్కృతి నేర్పాం,
తెలంగాణలో కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీని డెవలప్ చేశాం. సొంత కొడుకన్నా ఎక్కువగా చూసాం. ఇలా ఎన్నో చేశాం. అలాంటిది తెప్పదాటగా ఏరు తగలేస్తారా? అదే ఏరు దాటక తెప్ప తగలేస్తారా? నేను అడుగుతున్నాను, ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆంధ్ర వాళ్ళు చెవులే పువ్వుల్లా కనిపిస్తున్నాయా? ఆంధ్ర వాళ్ళు నేర్పిన త్యాగం మరవద్దని తెలంగాణ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రులు నేర్పిన నాగరికత మరవద్దని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఎన్నో చెప్పాలని వచ్చి మర్చిపోయాను. కానీ స్టేషన్ తీసుకెళ్ళు. అమ్మా, మా దేవుడు తల్లే. కర్నూలు అండి. సారదే కడప అంటే రాయలసీమ? రాయలసీమ బండి ఆపోయా? ఆపండి బండి. జీప్ ఆపోయా స్వామి? ఏ జీప్ ఆపు. అరే ఇన్నాళ్ళు మౌనంగా ఎలా ఉన్నావు తల్లి? ఎలా భరించావు చెల్లి? ప్రత్యేక రాయలసీమ కోసం ఎందుకు ఉద్యమించలేదు తల్లి? మాకేం అన్యాయం జరిగిందండి? ఏం అన్యాయం జరగలేదా? ఏ టు జెడ్ అన్యాయమే జరిగిందమ్మా. నీ భర్త నిజాయితీ పరుడైన అధికారి. ట్రాన్స్ఫర్లు ఎందుకు జరుగుతున్నాయి? నాన్ లోకల్ కాబట్టి. ఆంధ్ర వాడు కాదు కాబట్టి. తెలంగాణ వాడు కాదు కాబట్టి. అదే మీరు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధించుకుంటే అప్పుడు నువ్వు నీ భర్త కడప కర్నూలులోనే ఉండొచ్చు, అంటే రాయలసీమలోనే ఉండొచ్చు. ఇంకొక కీలక విషయం తల్లి, మేము ఎట్లాగైతే తెలంగాణలో ఉద్యోగాలుండి తెలంగాణ వాళ్ళకే రావాలని ఉద్యమం చేస్తా ఉన్నావు, అలాగే సెపరేట్ రాయలసీమ వస్తే రాయలసీమలోనే తిరుపతి ఉంది కాబట్టి కోటపైకి రాయలసీమ వాళ్లే పోవాలి, వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే లడ్డూలు తీసుకోవాలి అది అని డిమాండ్ చేయొచ్చు. అరే ఎప్పుడైనా మీ వాళ్ళు మీ రాయలసీమ కొండ మీద పోతే మీకు డైరెక్ట్ గా దర్శనం దొరికిందమ్మా? అవ్వదు, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళది తెలంగాణ వాళ్ళది రద్దీ ఎక్కువైంది కాబట్టి. అది రెండు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే మీరు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధించుకుంటే రద్దీ తగ్గిపోతుందమ్మా, రెండు నిమిషాల్లో దర్శనం దొరుకుతుంది. గర్భగుడిలో గంట ఉండొచ్చు, గుడి బయట గంట ఉండొచ్చు, కొండ పైన వారం రోజులు ఉండొచ్చు, కొండ చుట్టూ వారం తిరగచ్చు, పది రెట్లు తెచ్చుకోవచ్చు, తొమ్మిది మందికి పెట్టచ్చు, మిగతా ఒకటి వాళ్ళకి ఉండొద్దు. మరి తొమ్మిది, ఐదు ఆంధ్రాకి నాలుగు తెలంగాణకి. దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఐదు తెలంగాణకి రావాలి, నాలుగు ఆంధ్రాకి. ఇక్కడే తెలంగాణ అన్యాయం జరుగుతుంది. లడ్డూల దగ్గర ఎక్కడ తిరుమల కొండ, ఎక్కడ ప్రత్యేక రాయలసీమ, ఎక్కడ నా ట్రాన్స్ఫర్, దానికి దీనికి లింక్ ఉందంటరా? ఆఖరికి తిరుమల లడ్డూకి కూడా రాజకీయాలు పురుగుతారా? అమ్మో, మీ ఇద్దరి మాటలో జనాలు గాని ఎన్నారంటే రాష్ట్రం మూడు ముక్కలు కాదు, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ప్రత్యేక రాష్ట్రం అవుతుంది. మిమ్మల్ని వదలరా, పదండి పదండి. ముందుకెళ్ళక మీరు ఎక్కడాగాలో మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదన్న వంకతో ఇంట్లో సామాన్లు సర్దో, పిల్లల్ని స్కూలుకు పంపించావు, కాఫీ అడిగితే టీ కొట్ల నుంచి తెప్పిస్తావు, వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు, కానీ బెడ్రూమ్ మాత్రం రెడీ చేస్తుంది. అందుకే కదా మేము ముగ్గురం, మళ్ళీ ఇంకో బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు. చెప్పు డాడీ ఓనా కాదా? చెప్పు డాడీ చెల్లి అడుగుతుంది, చెప్పు. చెప్తావా లేదా? లేకపోతే మమ్మీ చెప్పేస్తాను. మిమ్మల్ని మీరు మాట్లాడుకోవిపోయినారా? మీకు ఉండి చెప్తా. భయపడిపోయినరా? అమ్మో, చిన్నపిల్లలకు ఓటు హక్కు లేదు కాబట్టి సరిపోయింది, ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చేవారు. ఏమోలే, మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో. హారతి తీసుకో మహేష్. రాయలసీమ వాస శ్రీ వెంకటేశ, అదేంటే ఏడుకొండల వాస, తిరుమల వాస అని ఉండాలి కదా. తిరుమల ఎక్కడుంది? తిరుపతిలో. తిరుపతి? చిత్తూరులో. చిత్తూరు? రాయలసీమలో. మరి అదే కదా రాశాను. కరెక్టే, ఇన్నాళ్ళు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని. ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడదామని. తిరుపతి కొండ మా రాయలసీమ సొంతం. తిరుపతి లడ్డు మా రాయలసీమ ప్రజలకి మాత్రమే. కొండ మీద కాటేజీలన్నీ మా రాయలసీమ ప్రజలకే. ప్రత్యేక రాయలసీమ జిందాబాద్ 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 జిందాబాద్. తెలంగాణలో ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి అంటున్నారు, అలాగే తిరుపతి కొండ మీద రాయలసీమ ప్రజలు మాత్రమే గుండు కొట్టించుకోవాలి.
నాకైనా కాపాడండి అయ్యా. ఏం పర్లేదమ్మా, మీ ఆయన కరెంట్ షాక్ తో ఎగిరిపట్టడం వల్ల గుండెకి దెబ్బ తగిలింది, హార్ట్ ఆపరేషన్ చేయాలి. జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్. నన్ను అడగకుండా ఎలా ఇస్తారయ్యా? ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని దౌర్జన్యంగా తీసుకెళ్లారు సార్. ఈ విషయం ఆపరేషన్ మొదలుపెట్టక ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి? అర్జెంట్ గా కళ్యాణ మండపానికి సినిమా థియేటర్ కు ఫోన్ చేసి తెప్పించండి. డాక్టర్ డాక్టర్, ఆ కరెంట్ షాక్ తగిలిన పేషెంట్ చనిపోయాడు సార్. దండ పెడతామయ్యా, మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనుషులు వచ్చి దౌర్జన్యంగా జనరేటర్ తీసుకెళ్లారయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారయ్యా? చేతనైతే వెళ్ళి ఆ ఎమ్మెల్యేని అడగండి అయ్యా, మమ్మల్ని కొట్టారెందుకు? డిఎస్పీ గారు, కరెంటు పోద్దని జనరేటర్ కూడా తెప్పించాం, మందు పాత్రలు అయ్యంటే జాగ్రత్త. ఉంటాను. ఎక్కడున్నావయ్యా? జనం గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు. త్వరగా ఈ రైతులందరి మీద కేసులు పెట్టి లోపలేయండి. గెస్ట్ హౌస్ మీద మీరు నాశనం అయిపోతారా? మీరు పురుగులు పడిపోతారా? మా తరపున అడిగే వాళ్ళు లేడని మీరు చేసే పాపాలన్నీ ఆపడానికి ఒకడు వస్తాడురా. ఇన్స్పెక్టర్, ఎవరు రమ్మన్నారు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆ రైతు నా మీద కేసు పెట్టాడని వచ్చావా? హోమ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా, అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేయిస్తా. నడువు బయటికి. రేయ్, హోమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ప్రజాసేవకులరా, వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు, నీలాంటి గూండాలు రౌడీలకు కాదురా. ఇన్స్పెక్టర్, నువ్వు తప్పు చేస్తున్నావు, నా గురించి నీకు తెలియదు. నీ జడ్పీటీసీ ఎంపీటీసీల గురించి, నీ చెంచాల గురించి కూడా తెలుసురా. పదండ్రా స్టేషన్ కి. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా? అవును సార్. ఎమ్మెల్యేని బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారుగా? ఎస్ సార్. మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు, ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రజాస్వామ్యం. రైతుల మీద కేసు బుక్ చేశారు, ఓకే. ఇదేంటయ్యా, రైతుల మీద కేసు బుక్ చేశారు, మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాలేదే సార్? అది అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా, ఎందుకు బుక్ చేయలేదు? పొలిటీషియన్స్ అంటే భయమా? ఇదే ఎమ్మెల్యే అంటే భయం? పోగొడతా, పదరా, కమ్ ఆన్ మూవ్. భయపడతా మీరేం డ్యూటీ చేస్తారా? మిమ్మల్ని ఇంకెప్పుడు భయపడరుగా? నిజాయితీగా డ్యూటీ చేస్తారా? సిన్సియర్ గా ఉండండి. చూడండి, జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటారు, ఇక మీద అలా ఉండరట. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు, అడగండి క్షమాపణ. మమ్మల్ని క్షమించండి, ఇక నుంచి మీకు సేవ చేస్తారు, ఓకే? వెళ్ళండి. మిస్టర్ మహేష్, ఇవిగో బెయిల్ పేపర్స్. ఎమ్మెల్యే గారిని విడిచిపెట్టండి. ఎమ్మెల్యే గారు నేరం చేశారు. నేరం చేశారని చెప్పాల్సింది మీరు కాదు, జడ్జి గారు. Take it, take it.
రై సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుసా? తెలుసు. వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు పెళ్ళైందా? కొడుకు కూడా పుట్టాడు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి పేరేంట్రా? రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ తేజ ఏం కప్పుతున్నాడు? మరో మెగాస్టార్. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు, చిరంజీవి గారి అబ్బాయి మెగాస్టార్ కాపోతున్నాడని తెలుసు, కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలీదు. తెలుసు. ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వు? కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఇవ్వు. అలాగే సార్. హలో ఇన్స్పెక్టర్ గారు, ఒక్క మాట మీతో మాట్లాడాలి, 2 నిమిషాలు ఎలా వస్తారా? ఈ చిన్న విషయాన్ని పట్టుకుని ఎమ్మెల్యేని రిజైన్ చేయమని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు వదిలేయమ్మా. బెదరో, మన సైడ్ తప్పు లేదని నేను చెప్పడంలా, కాకపోతే ఈ విషయం జర్నలిస్టులకు తెలిసిందనుకో గోరంతలు కొండంతలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అవుద్ది. అందుకని నా మాటిను ఇదిగో, ఆ చచ్చిపోయిన రైతు కుటుంబానికి డబ్బులు ఇప్పిస్తా, వాళ్ళ కుటుంబంలో ఒకటికి ఉద్యోగం ఇప్పిస్తా, వాళ్ళకేదైనా బ్యాంకు రుణాలుంటే రద్దు చేయిస్తా. ఏంట్రా, నేను ఇక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మొగోటి తిప్పుకుంటావే, ఇంకేమైనా మెంట్లా? బిల్డప్ ఇవ్వకుండా సమాధానం చెప్పు. ఎమ్మెల్యేని వదులుతావా లేదా? ఎంత పొగరా నీకు? దిగరా, కారు దిగరా, కారు దిగి నడిచెళ్ళు. నమస్తే సార్. నమస్తే. సార్, ఆ పార్టీ ప్రెసిడెంట్ ఇలాంటిది ఏదో చేస్తాడని నేను ముందే అనుకున్నా. రాజకీయ నాయకులు కదా, మనం ఏం చేయగలం సార్? మీరే ఏం చేయలేమంటే ఇక మన డిపార్ట్మెంట్ లో మొగోడే ఉండడు సార్. ఏం చేద్దాం ఇప్పుడు? మిమ్మల్ని నడిపించాడు కదా, వాడిని పరిగెత్తించాలి సార్. నా పేరు వెంకటరెడ్డి అండి. పార్టీ ప్రెసిడెంట్ గారు కాలేజీలో వెళ్తున్నారు, అందులో నక్సలైట్లు బాంబు పెట్టారు. ఏంటి ఎస్పీ, ఏంటి సంగతి? ఏంటి, నా కారులో బాంబు పెట్టారా? అటు ఎస్పీ గారు మంచాడు కాబట్టి ముందుగా చెప్పాడు, లేకపోతే నేను పెళ్లిపోయాడు బాబు. ఈ అడవిలో బాంబెట్రా నాయన, ఎంత పరిగెత్తిస్తారు కాపాడాల్సింది, పోయి మీరు పారిపోతారేంట్రా? పార్టీ ప్రెసిడెంట్ రెడీ రోడ్డు మీద నా బట్టలు కూడా ఊడిపోయాయి, మంచి పాడైపోయింది కదా. ఈ డొంకల్లో నేను ఇంకెంత దూరం పరిగెత్తాలో నాయన, నాకీ పరిగెట్టరా బాబు. ఎవడన్నా చూడటం లేదు కదా సార్? ఏమైంది సార్, కారు పంచర్ అయిందా? కారు పంచర్ కాదురా, నాకు పంచర్ అయింది. నా కారులో ఎవడో బాంబు పెట్టాడంట. పార్టీ ప్రెసిడెంట్ మీ కారులో బాంబు పెట్టడం? ఈ రోజుల్లో పార్టీ అధ్యక్షుడు గౌరవ్ ఎక్కడ ఏడ్చింది రా బాబు? పెద్ద బాంబు పెట్టారంట, పెద్ద బాంబు. సేయ్ గారు ఆ బాంబు పెట్టినాన్ని పట్టుకుని ఎన్కౌంటర్ చేసి పారేయండి నా కొండీగాళ్ళని. అయ్యో, ఎంత దూరం పరిగెత్తాలి రా నాయన, కాళ్ళు రాగుతున్నాయి కదా. అబ్బో ప్రెసిడెంట్ గారు, బాత్రూమ్ కానీ వెళ్తారా? ఏం బాత్రూమ్ అయ్యా, పంచులోనే అయిపోయినాయి 1కి 2కి. అమ్మయ్యా, పోలీస్ స్టేషన్ కు వచ్చేసాం రా బాబు. ఏం ఖలీల్ భాయ్, ప్రెసిడెంట్ గారిని ఎలా పరిగెత్తించాను? గుర్రం లెక్కన పరిగెట్టించారు సార్. నన్ను పరిగెత్తించడం ఏంటి? మీరు నన్ను స్టేషన్ దాకా నడమన్నారు కదా సార్, మా కానిస్టేబుల్ కోపం వచ్చింది, ప్రెసిడెంట్ గారిని పంచుడేదాకా పరిగెత్తించమన్నాడు.
డిఎస్పీ ఆఫీస్ ఫోన్ చేశాను, మీ కారులో నక్సలైట్లు బాంబు పెట్టారని చెప్పి. చెత్త నా కొడక, ఒక ప్రెసిడెంట్ తో పెట్టుకుంటావురా నువ్వు, నన్నే ఇన్సల్ట్ చేస్తావురా నువ్వు, నిన్ను నరికి పోగులు పెడతా నా కొడక నిన్ను. చంపి పడనుకుతా నా కొడక. మీ వల్ల ఒక రైతు చచ్చిపోతే క్షమించమని అడగాల్సింది పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిపక్షాలు తిడతారు, ఈనాడు పేపర్లు బజారు కిడుస్తారు అని కేసు ఎత్తేమంటావా? ఎత్తేస్తానా నా కొడక? కాల్చిన దమ్ముంటే మగాడవైతే కాల్చొచ్చు, ఒక అమ్మ అబ్బా పుట్టడం అయితే కాల్చు. పార్టీ అధ్యక్షుడి మీద జోకులేస్తారా? పార్టీ ప్రెసిడెంట్ అంటే మర్యాద లేదురా? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అని మామూలు కార్యకర్తల లోపం తోస్తారా? ఈయన కొండిగాడిని వదిలిపెట్టు. మీరు ఊరుకోండి సార్, మీరు తనలో పేలు అంటాడు. మీరు బీపీ పెంచుకోకండి. సీఏకి నీకేంత ఉందంటే డిఎస్పీకి నాకెంత ఉంటారా? కాల్చావా? కాల్చరా? కాల్చు. కాలువరా కాలు, ఫ్రంట్ కాలు, బ్యాక్ కాలు. కాలువరా నా కొడక, కాలువరా దమ్ముంటే కాలువరా నా కొడక. జాగ్రత్త, ప్రాణం తీస్తా. సార్ నేను తీసుకొస్తాను, పదండి. కాలుతాడండి, కాలుతాడు. నా సుధాకర్ సార్, డిఎస్పీ గారు చేసింది రైటా రాంగా? రాంగే సార్. ఇదే తప్పు ఏ రౌడీ షీటర్ చేస్తే మనం ఏం చేస్తాం? కేసు బుక్ చేస్తాం సార్. తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయండి, అరెస్ట్ చేసి తీసుకురండి. సుధాకర్ సార్, డిఎస్పీ గారు చేసింది రైటా రాంగా? రాంగే సార్. ఇదే తప్పు ఏ రౌడీ షీటర్ చేస్తే మనం ఏం చేస్తాం? కేసు బుక్ చేస్తాం సార్. తర్వాత అరెస్ట్ చేస్తాం సార్. డిఎస్పీ గారి మీద కేసు బుక్ చేయండి. ఓకే సార్. అరెస్ట్ చేసి తీసుకురండి. ఎస్ సార్. హలో, ఇంకా నిద్రపోతున్నారా? అయితే నిద్ర లేపకండి. మన ఎమ్మెల్యేని మన వాళ్ళందరినీ తీసుకొచ్చేసాం. డిఎస్పీ గారు మ్యాటర్ సెటిల్ చేశారులే. ఆఫ్టర్ ఆల్ సీఏ గురించి హోమ్ మినిస్టర్ కాల్ చేస్తారండి సార్, నేను ఉన్నాను కదా. ఎడ్డమ్మా, ఎట్టు వచ్చారు? మీ మీద కేసు బుక్ చేశాం సార్. ఎంత ధైర్యంరా మీకు? అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ లేకుండా విడిపించుకెళ్ళినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్. చిన్న పెద్దలు ఎదురండి. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద చేయి చేసుకుంటావరా? ఇక్కడ వెళ్ళి జీపే. ఐఎమ్ సారీ బ్రదర్. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరో చట్టం ఉంటుందా? ఉండదు బ్రదర్. రూలింగ్ పార్టీకి ఓ పోలీస్ అధికారి గులాంగిరి చేయటం తప్ప కాదా? తప్పే బ్రదర్. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తావా? లైఫ్ లో చేయను బ్రదర్. చేసిన తప్పుకి మన పోలీసులకి క్షమాపణ చెప్తావా? చెప్తాను బ్రదర్. కాళ్ళు పట్టుకుని చెప్తాను బ్రదర్.
క్షమించండి. సారీ బ్రదర్, ఐమ్ సారీ. సారీ. ప్రజాసేవ చేయనోడు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. రాజకీయ సన్యాసం చేయాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైన నాకు ప్రజలే యజమానులు. ప్రజాసేవ చేయని వారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు. అందుకే మీరు గెలిపించిన ఎమ్మెల్యేని, మిగతా రాజకీయ నాయకుల్ని రాజకీయ సన్యాసం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ప్రజలు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ప్రత్యేక సేవలు చేస్తాం, మీకు ప్రత్యేక శ్మశానాలు కట్టిస్తాం అనగానే గుడ్డిగా నమ్మి ఓట్లు వేయకండి. చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని విన్నవిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న ఇన్స్పెక్టర్ మహేష్ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై హింద్. ప్రజాసేవ చేయకుండా ప్రజలకు ద్రోహం చేశాం, కాబట్టి మేము పదవుల కనరుకులం, కనుక మేము రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చెప్తారా రాజకీయం అంటే ఏంటో? ఎలక్షన్లు నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల కాళ్ళకు దండం పెట్టి, వాళ్ల పిల్లలకు ముద్దులు పెట్టి, వాళ్ళ తుడిచి ఆ గుడ్డతో మొహం తుడుచుకుని, అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నామని కాకపట్టి వాళ్ల ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి మంత్రులైపోయి అదే ఓట్లేసిన జనం మీ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు లేరు, మంత్రి గారు లేరు, వేరే పనిలో ఉన్నారు, ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇది కాదురా రాజకీయం అంటే? గెలిచి రాజధాని చేరుకున్నాక మీరే ప్రజలకు ఫోన్ చేసి నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, మీ ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటారు, మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు నిద్రపోయే టైం ఎప్పుడు, మీరు పొలానికి వెళ్లే టైం ఎప్పుడు, అమ్మా వంట చేసుకునే టైం ఎప్పుడు అని మీరే ప్రజల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ చేయాలరా? ఇదిరా రాజకీయం అంటే? నేనప్పుడే చెప్పినా ఆనేసేస్తానని. గోటితో పోయేదానికి గొడ్డలెందుకన్నారు? చచ్చేవాడికి చెవులు వినిపించవరా, అందుకే నువ్వు ఆరోజు చెప్పిన విషయాన్ని నేనంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పటికైనా నేసేద్దామంటే చెప్పండి, బియ్యంల రాయి లెక్క నేరేస్తా. ఆంధ్ర ప్రజలు తెలంగాణను దోచుకున్నారా? ఎవరు దోచుకుపోయారో కొంచెం అడ్రస్ చెప్పు. వాళ్ళని ఎరగొట్టి దోచుకుపోయింది తీసుకొచ్చి మీ తెలంగాణకి ఇస్తా. చెప్పు ఎవరా దోపిడీ దొంగలు? అరే జనరల్ గా చెప్పినావు సారు దోచుకుపోయిండ్రని. చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. దోచుకున్న వాళ్ళ అడ్రస్ చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎవరో చెప్పు. అరే సారు ఎట్లా చెప్పారే సారు, నువ్వు మంచి ఎందుకు చెప్పు. మీ నాయకులు చెప్పే ప్రకారం తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు దోచుకుంది, కనీసం 100,000,000,000 ఉంటుంది. ఆ 100,000,000,000 ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తే తెలంగాణ అంతా బాగుపడుతుంది. చెప్పు. అరే రామా ఏదో ఫ్లో లో చెప్పారు సారు, అందరూ చెప్పినట్టే. ఎవరా అందరూ? నాకు తెలియదు, కొంతమంది నాయకులు చెప్పారు. అంటే నీకు తెలియదు అన్నమాట? నాకు తెలియదు. వాళ్ళకి తెలుసా? అది కూడా నాకు తెలియదు. వాళ్ళకి తెలుసో లేదో నీకు తెలీదు, వాళ్ళు అంటున్నారో నువ్వు చెప్పి జనాన్ని చెడగొడుతున్నావు అన్నమాట. అరే రామా. నీ పేరేంట్రా? రంగబాబు. నీ గొడవ ఏంటి? జై ఆంధ్ర పశ్చిమే సవాల్. అంత లేదులే. రే ఆంధ్ర వాళ్ళు రాకముందే తెలంగాణకి నాగరికత ఉంది, కాకతీయ వైభవం ఉంది. ది గ్రేట్ కాళోజీ నారాయణరావు, దాశరథి లాంటి మహానుభావులు ఉన్నారు. నిజాం వాళ్ళని ఎదిరించిన ధైర్యం ఉంది. ఆంధ్ర వాళ్ళని అన్నదమ్ముల అక్కును చేర్చుకునే మానవత్వం తెలంగాణ ప్రజలకుంది. అవునా కాదా? అవునండి. మరైతే కొత్తగా ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణకి ఏం నేర్పారో చెప్పు. అంటే అండి జనరల్ గా అంటున్నారు కదా అని బాధపడి నేను అన్నాను అంతే, మీకు తెలిసినందుకు కూడా నాకు తెలియదు. తమరెందుకన్నారు సార్? అరే సారు పవర్ లో లేము, ఇక ఏదో ఒకటి చెబితే పేపర్ లో పేరు వస్తుందని ఆశ సారు. మీరేం వాగినా పేపర్ లో వేసేస్తారా? బ్రహ్మాండంగా వస్తుంది సారు. మొన్న నా తల్లో సుండ్రు వచ్చేసారు, ఇక సుండ్రు వచ్చిందని పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చిన. ఏమిచ్చినా నా తల్లో సుండ్రు కారణము ఈ ఆంధ్ర ఓడని చెప్పి చెప్పిన. ఇక అంతే సారు, టీవీల్లో అయితే రోలింగే రోలింగ్. సారీ సారు, రోలింగ్ అంటే తర్వాత కింద ఉరుకుతుంది కదా. అది రోలింగ్ కాదు స్క్రోలింగ్. అది కూడా తెలుసు సార్ ఇతనికి. నేను అంతే సార్, మన ఈస్ట్ వెస్ట్ లో వరదలు వచ్చినాయి కదా, ఆ వరదలు రావడానికి కారణం ఖచ్చితంగా తెలంగాణ నాయకులే.
తెలంగాణలో పడుతున్న వర్షాన్ని తెలంగాణలో పండేయకుండా ఆంధ్ర పంపించారు. అప్పుడు తెలంగాణ వర్షం ఆంధ్ర వర్షం ఒకేసారి పడేసరికి వర్షం వరద అయింది, వరద బురద అయింది, ఆ బురద దురద అయింది. ఈ దురద కారణం తెలంగాణ నాయకులే అన్నాను. నేను చెప్పడం లేటు, వాళ్ళు చెప్పిన టీవీలోనే నాది కూడా నిమిషానికి 3 సార్లు వేశారు. వెంకటరావు ఆంధ్ర కానిస్టేబుల్ అండి. వీళ్ళు స్టేషన్ తీసుకెళ్ళు. కరీంనగర్ యాదగిరి గారు, కరీంనగర్ యాదగిరి గారు. అయ్యా మీరు కోకటపల్లిలో ఆంధ్ర వాళ్ళిలలో దొంగతనం చేశారా లేదా? నేను చేయలే. మీరు కేవలం ఆంధ్ర వాళ్ళిలలోనే దొంగతనం చేస్తారట? లేదువా. నిజం చెప్పండి సార్. నిజమే చెప్తున్నాం సార్. గౌరవంగా అడుగుతున్నాం సార్. మేము గౌరవంగానే చెప్తున్నాం సార్. గుంటూరు వెంకటేశ్వర్లు గారు. అయ్యా నమస్కారం. ఒక విషయం అడగమంటారా? మీరు తెలంగాణ వాళ్ళిళ్లలో గొలుసులు కాజేశారా లేదా? ఎవరు చెప్పారు మీకు సార్? సమాధానం చెప్పాలి మీరు. లేదు, మేము చేయట్లేదు. ఇది కరెక్ట్ ఆన్సరేనా? కరెక్ట్ గా చెప్పాం. మదర్ ప్రామిస్ గా చెప్పండి. మదర్ ప్రామిస్ గా చెప్తున్నాం. మానవత్వంతో చెప్పండి. మానవత్వంతోనే చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పాలి? పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఉంటాయని మాకు తెలియదు. ఎస్ఐ గారండి, టైం స్టార్ట్ అయింది. ఏంటి అలా కొట్టేస్తున్నారు? పిల్లలు ఏంటండి, గజ దొంగలు అయితేను? ఒక బ్రూ కాఫీ ఒక బూజ్. ఏంటి ఇప్పుడు దాకా తను తిని అమ్మాయి అబ్బాయి అన్న, ఇప్పుడు కాఫీలు టీవీలు ఇదిగో. అరే తమ్మి, ఇప్పుడు దాకా పౌరు చోళ్ళు దబ్బి దిబ్బి కొట్టింది మిమ్మల్నిలే. మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని అరిచింది మీరేలే. ఏంటి మరి అదంతా యాక్టింగ్? ఫుల్ యాక్టింగ్ అండి. ఫీలింగ్ ఉండాలి కదా. ఫీలింగ్ ఫీలింగ్ ఏంద్రా భాయ్. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాం అనుకోండి, ఇది ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అంతే. మనం డబ్బులు ఇచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళామండి, మనం డబ్బులు ఇచ్చాం కదా అని ఎలాగానే అమ్మాయి రండి బాబు అని వచ్చేది రాదు. నాకు ఇదే ఫస్ట్ టైం అండి, నాకు అసలు అలవాటు లేదండి, నాకు చాలా సిగ్గు ఎక్కువ అండి. రేగిపోయడానికి మొగ్గనండి అని పోవాళ్ళంత బిల్డప్. ఎందుకు? ఫీలింగ్ కోసం. ఇది అంతే. ఇప్పుడు వాళ్ళు కొడుతున్నారు అనుకో, అరే కొట్టకరా అని లేదనుకో, ఇంత పెద్ద లట్టు తీసుకుని గిప్ప లోపలికి వచ్చేస్తారు. గప్పుడు మీ వరలేదనుకో, ఇంత పెద్ద కత్తి గిప్ప 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 కూర్చేస్తారు. గందుకనే రాలే. అవు మీరెందుకు వచ్చినడికి? అది ఇప్పుడు ఈ ఆంధ్రోళ్ళు మన సంపద అంతా దోసుకుని పోయింటారని నేను పేపర్ చేసి పెట్టించండిలే. అది ఎవరెవరు దోసుకుపోయినారో కొంచెం అడ్రస్ చెప్పమన్నారు. చెప్పేశారా? మొత్తం చెప్పేసాయి. మనతానే ఉంది చెప్పనీకి. మీకు తెలుసు కదా. నాకేం తెలుసు బాబు, ఎవడు అన్నాడు నేను అన్నాను. అయితే రంగబాబు గారు, మన దగ్గర పోలు సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఈ తెలంగాణ వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళ సంస్కృతి అంతా నేర్చేసుకుని, మన సంపద అంతా దోచేసుకుని, ఇప్పుడు మన అవతల బొమ్మన్నారని చెప్పేసేసి మీరు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. మనకి ఎవరో చెప్తే పబ్లిసిటీ కోసం స్టేట్మెంట్ ఇచ్చారంతే. మనకి మీకు ఏం తెలుసా? నీ పబ్లిసిటీ మీద మన్ను పడ. ఒరే నీ దిక్కెళ్ళి ఇంటర్మీడియట్ లో 90% వస్తే ఇంజనీరింగ్ చదువు హైదరాబాద్ బస్ ఎక్కొస్తున్నా. నీ స్టేట్మెంట్ చూసినా ఆంధ్రోళ్ళు తెలంగాణలో దోచుకుంటారు. నువ్వు ఇచ్చినావు కదరా స్టేట్మెంట్, అది చదివి నమ్మి ఆంధ్రోళ్ళు లేడు వాళ్ళ ఇళ్లలో మరిగిపోయి వాళ్ళ ఇళ్లలో దొంగతనం చేసిన దొంగగా మారినా, చదువు మానేసినా నీ వాళ్ళు దోచేసుకున్నారు నమ్మేసి తెలంగాణ వాళ్ళు వీళ్ళని దోచుకొచ్చేస్తామని చెప్పేసేసి నేను దొంగ మారిపోయాను కదా బాబు. మీ మాట్లాడి మహేష్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్ద క్రాక్ నా కొడుకు, మెంటల్ నా కొడుకు, పిచ్చి నా కొడుకు, లూజు నా కొడుకు. ఎన్ని బూతులు? ఎన్ని బూతులు తిడితే అంత ప్రేమ ఉన్నట్టు. సపోజ్ సినిమా హీరోయిన్ ఇలియానా ఉంది, అబ్బా దాన్ని లవ్ చేయాలనిపిస్తుందిరా అంటాం. దాన్ని అంటే బూతు కాదు, ప్రేమ. ఎంతో లైక్ చేస్తే గాని ఆ మాట రాదు. అలాగే సిఐ మహేష్ ని కూడా పబ్లిక్ తెగ లవ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైవేట్ టాక్. ఏంటో? మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా పుట్టాలి. అలా వీలు కాకపోతే నీ బిడ్డగానైనా పుట్టాలన్నది మహేష్. ఎన్ని జన్మలైనా మనం ఇలాగే కలిసి ఉంటాం. ముస్లిం ఫిట్ ఇండియా
ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోండి, హిందుస్థాన్ లో హిందువులే ఉండాలి. వీటిని తీసుకెళ్లి ఆ సిఐ గాడు వాడి ఫ్యామిలీ మెళ్ళలో వేయండి. జనం పేరు మీద అన్ని మనవాళ్లే చూసుకుంటారు. ఇప్పుడేం జరుగుతుందో చూడు. ఏ మున్నా యా భాయ్ ఉదర్ దేక్. మారో వన దంకో. Oh.
సిఐ కుటుంబం దారుణ హత్య. పేపర్ పేపర్ న్యూస్ పేపర్. భార్య బిడ్డలతో సహా సిఐ మహేష్ కుటుంబం దారుణ హత్య. నమస్కారం మాస్టారు, నా పేరు సత్యనారాయణ. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను, అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజల్ని కలుసుకుందామని వచ్చాను. ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలన్నీ ఉన్నాయి, కొత్తగా జెండా అయితే ఎవరిని ఉద్దరిద్దామని. లేదండి, మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టాను. అంటే చెత్త సిద్ధాంతాలతో కూడా పార్టీలు ఉంటాయా? కాదండి, కొత్త ఆలోచనతో వచ్చాం. ఏంటో అంత కొత్త ఆలోచన? రాజకీయ ప్రక్షాళన. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళయ్యారు, పార్టీలు ముసలెడ్లయ్యాయి, రాజకీయాల్లో అవినీతి పరులు గూండాలు ఎక్కువయ్యారు. అందుకే కొత్త నీరుతో రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రజల వద్దకు వస్తున్నాం. నోరు మూసుకోండి సార్, పార్టీ పెడుతూనే దేశంలో పార్టీలన్నీ తిరుగుతున్నారు. అంటే మీది బుద్ధిమంతుల పార్టీ, మిగతావన్నీ బుద్ధి గడ్డి తినే పార్టీలేనా? జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాన్ని కాదు, మమ్మల్ని ప్రజల్ని. మాకు తెలీదా, రౌడీలు గూండాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అసెంబ్లీలోకి పార్లమెంట్ లోకి వెళుతున్నారని మాకు తెలీదా? ఎందుకు ఓటేస్తున్నాం, ఎలా ఓటేస్తున్నాం? 100 తీసుకుని ఓటేస్తున్నాం, మందు తీసుకుని ఓటేస్తున్నాం, చీర తీసుకుని ఓటేస్తున్నాం. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం, కుంకుమ పరిణాలు తీసుకుని ఓటేస్తున్నాం. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి, కులం మీద ప్రేమతో కమ్మడి కమ్మడికి, కాపు కాపుకి, రెడ్డి రెడ్డికి, బీసీ బీసీకి, ఎస్సీ ఎస్సీకి, ఎస్టీ ఎస్టీకి గుద్దేసుకుంటున్నాం. అంతేగాని వీడు మంచాడు, నిజాయితీ పరుడు, పుచ్చల పలు సుందర ఎలాగైతే అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకుంటున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు. ఈ దేశం నిండా ఓటర్లు ఉన్నారు, మనుషులు లేరో. ఇంకా ఈ దేశం నిండా ఏముందో చెప్పమంటారా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలున్నాయి, పత్రికలున్నాయి, డాక్టర్లున్నారు, నక్సలైట్లున్నారు, టీచర్లున్నారు, కార్మికులున్నారు, కర్షకులున్నారు, మేధావులున్నారు, అందరూ ఉన్నారు, మనుషులు తప్ప. మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని మార్చటానికి రెండయ్యా, మమ్మల్ని మనుషులుగా మార్చటానికి రెండయ్యా. సొసైటీ కోసం బతికేవాడు కన్నీళ్లున్న చోటుకి వెళ్లి తుడవాలి తప్ప కన్నీళ్లు పెట్టకూడదు. భగవంతుడు గారు, ఈరోజు ఎమ్మెల్యేగా మీ ప్రమాణ స్వీకారం. భగవంతుడు అను నేను, అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజానాశనం కోసం స్వార్థంతో ఆశ్రిత పక్షపాతంతో క్యాస్ట్ ఫీలింగ్ తో పనిచేస్తానని, రాజకీయ విలువల్ని తొంగలో తొక్కుతానని, ప్రజల్ని దోచుకుంటానని, ఎలక్షన్ లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను.
వర్షం ఆ ట్రాఫిక్ ఎస్సే నాకు సెల్యూట్ చేయలేదు రేపు ఆ ట్రాఫిక్ లో కనిపించకూడదు ఆగండి ఆపండి సార్ 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 ఎమ్మెల్యే గారు కంగ్రాచులేషన్ సార్ మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు చాలా గ్రేట్ సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ సార్ మీరు ఎమ్మెల్యే ఇలా రోడ్డు పక్కన పాస్ పోసుకోవడండి సార్ ఈ కాలువ గట్ట పాస్ పోసుకోవడండి సార్ సార్ మా ఇంటికి వెళ్దాం సార్ మా బాత్రూమ్ లో పాస్ పోసుకోండి సార్ చాలా రిచ్ అవు సార్ రండి సార్ ప్లీజ్ సార్ రండి సార్ రండి రమా ఎవరు వస్తున్నారో చూడు ఎమ్మెల్యే గారు మన ఇంటికే వస్తున్నారు రండి సార్ త్వరగా తెలిసి వెళ్ళవే త్వరగా వెళ్ళే పని మనిషితో బాత్రూమ్ క్లీన్ చేయించు వెళ్ళు మీరు రండి సార్ ఎమ్మెల్యే గారు మన బాత్రూమ్ లో పాస్ పోసుకోవడానికి వస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఏంటండి ఈ పని? అక్కడ ఏం చేస్తున్నారు సార్? ఏంటండి ఈ పని? మీకేమైనా బుద్ధి ఉందా? ఇంటికి మా ముందు పాస్పోర్ట్ తారా? చిన్నపిల్లలు కూడా ఇలాంటి వెదవ పనులు చేయరు కదండి. మీలాంటి బేవర్సం ఎమ్మెల్యే ఒక్కటి చాలండి. సొసైటీ మొత్తం నాశనం అయిపోవడానికి. ఎక్కడ ఒంటేలు పోస్తే నీ ఇల్లు మాత్రమే కంపుకొడుతుంది. కానీ నాలాంటి యదవులు ఎమ్మెల్యేలు అయితే సొసైటీ మొత్తం కంపుకొడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఓట్లేకపోతే నీ ఓట్లు ఎవడో వేసి గూండాలు రౌడీలు ఎమ్మెల్యేలు అయిపోతున్నారా? మా కోసం ఈ ప్రజలు ఇళ్ళు తిరిగి అపోజిషన్ పార్టీ వాళ్ళతో గొడవలు పడి తన్నులు తిని చచ్చిన వాళ్ళ ఓట్లు కూడా వేసి మమ్మల్ని గెలిపిస్తున్నారా? నీలాంటి డబ్బున్న వాళ్ళు మాత్రం గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి రెండు ఎమ్మెల్యే గారు మా ఇంట్లో డిన్నర్ చేయండి, రెండు ఎమ్మెల్యే గారు మా ఇంట్లో వచ్చిపోయండి, ఇదిగోండి మీ కార్ గిఫ్ట్ అని మమ్మల్ని లోపరుచుకుని మచ్చిక చేసుకుని మనీతో మందుతో మమ్మల్ని ప్రజలకు దూరం చేస్తున్నారా? మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వస్తా, అప్పుడు ఓటు వేయలేదన్నావు అనుకో, ఇప్పుడు గుమ్మంలో పోసా. అప్పుడు నమస్తే సార్. పాత గవర్నమెంట్ లో ఉన్న ఎస్ఐని మార్చి మిమ్మల్ని అపాయింట్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ సార్. మా నిజాయితీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇష్టమైన పోలీస్ ఆఫీసర్లను వాళ్ళ నియోజకవర్గంలో వేయించుకోవడం వెరీ కామన్ సార్. ఎవరు పార్టీ రూలింగ్ లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం, వాళ్ళకి అనుకూలంగా కేసులు పెట్టడం, ఇది పోలీసులకు కామనే అని పబ్లిక్ లో అండర్స్టాండింగ్ ఉంది సార్. ఒకవేళ మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా నేరం చేసినా కేసు పెట్టరన్నమాట. అది అండర్స్టాండింగ్ మేడం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్యూ సార్. ఎమ్మెల్యే భగవంతులు గారు, ఎమ్మెల్యే భగవంతులు గారు, నమస్కారం బాబు. నమస్కారం అండి. అయ్యా తమరు ఎమ్మెల్యే అయిపోయారు, ఇక మా అందరి కష్టాలు తీరిపోయినట్టే బాబు. అరే కాగితాలు ఇటువంటి ఇటువంటి అయ్యా, మా బస్తీలో మీ బస్తీలో చికెన్ గున్యా ఉంది, మలేరియా ఉంది, కలరా ఉంది, రోడ్లు లేవు, అవును, కరెంట్ లేదు, వాటర్ ప్రాబ్లం, అవునయ్యా, ఇవన్నీ మూడు నెలలు పూర్తి చేస్తా. వెళ్ళి 80 లక్షలు పడరా. 80 లక్షల దేనికయ్యా? ఈ పనులన్నీ చేయించడానికి. ఈ పనులన్నీ చేయించడానికి గవర్నమెంట్ ఉంది కదయ్యా. మరి నేను గవర్నమెంట్ కి చెప్తేనే కదా నా పనులు అయ్యేది. నేను గవర్నమెంట్ కి చెప్పడానికి నాకు అయ్యే ఫీజు 80 లక్షలు. మీరు ఎమ్మెల్యే అయ్యుండి ఇంత డైరెక్ట్ గా లంచం అడుగుతారా? మేము ఫ్రీగా సేవ చేయడానికి మీరు ఫ్రీగా ఓట్లేశారా? మీరు మాత్రం డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు, మేము మాత్రం ఊరికనే సేవ చేసి పెట్టాలి. మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా, మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఏలం పాటలు పడితే మాకు డబ్బు ఇవ్వండి, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తారు. మీరు డబ్బులకు ఓట్లు అమ్ముకోవడం ఎప్పుడు మొదలు పెట్టారో అప్పుడే ప్రజలకి ఎమ్మెల్యేలకి మధ్య ప్రజా సంబంధాలు పోయి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి. అలా కాకుండా కులం మతం డబ్బులు చూడకుండా ఫలానా వాణ్ణి గెలిపిస్తే మనకి సేవ చేస్తాడు అని ఓ మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసి వాడు మీకు సరిగా సేవ చేయకపోతే అప్పుడు ఆ ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని మా ప్రజలకు ఎందుకు సేవ చేయట్లేదురా విధవా అని అడిగే హక్కు మీకుంటుంది. అలా కాకుండా మీరు నోట్లకి సారా ప్యాకెట్లకి చీరలకి అమ్ముడైనంత కాలం నాలాంటి లంచం తీసుకునే ఎమ్మెల్యేలు పుట్టుకొస్తారా? వెళ్ళండి. రాజా, ప్రజల్ని తిట్టావు, మళ్ళీ ఎలక్షన్ లో ఓట్లు ఎలా వేస్తారు? 2 రోజుల ముందు మనం తిన్న కూర నీకు గుర్తుందా? లేదు. 2 రోజుల ముందు తిన్న కూర మనకు గుర్తులేదు. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లకి
నేను తిట్టిన బూతులు జనానికి గుర్తుండో. నిజమా? 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 11 నెలల్లో ఏమీ పట్టించుకోకుండా చివరి నెలలో బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం, ఫ్రీగా ఇల్లు ఇస్తాం, ఫ్రీగా గ్యాస్ ఇస్తాం, ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ప్రజలకు చెప్తే చాలు. వాళ్లే ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు. అంతెందుకు? ఈ రోజు నన్ను తిట్టుకుంటున్న ప్రజలతో రేపు జిందాబాద్ కొట్టించుకుంటా. రేపు నీ బర్త్డే, రేపే క్యాబరీ ఓపెనింగ్. ఆ ఫంక్షన్లోనే జనం మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపిస్తా. మర్యాదగా చెప్తే వినిపించుకోకుండా గొడవ చేశారంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తారు. పర్మిషన్ లేదని చెప్పారు. ఏం జరిగింది? రుచిదేవి గారికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వస్తే మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారండి. వద్దని చెప్పినా వినిపించుకోకుండా పోలీసుల్ని తోసేశారు సార్, అందుకే లాఠీ చార్జ్ చేశాను. ఇటురండి సార్. మీరు పబ్లిక్ సర్వెంటే కదా? ఎస్ సార్. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజాసేవకుడు అనే కదా అర్థం? ఎస్ సార్. ప్రజలంటే ప్రజాస్వామ్యంలో దేవుళ్లతో సమానం, అవునా కాదా? అవును సార్. అవునని తెలిసినప్పుడు దేవుళ్ళని సేవకులు కొడతారా? సార్ అర్థమయ్యేలా చెప్తాను. ఆ లాఠీలు ఇటండి. నీలో దెబ్బలెవరు తగిలాయి? నన్ను కొట్టారండి, మా ఆడవాళ్ళు అందరూ కూడా కొట్టారండి. మీ తరపున, మీ ఆడవాళ్ళ తరపున పోలీసులు మిమ్మల్ని ఎలా కొట్టారో అలా వాళ్ళని కొట్టు. ప్రజాస్వామ్యానికి ప్రజలే కింగ్స్. రూల్స్ మేకర్స్ వాళ్లే, రూల్స్ బ్రేకర్స్ వాళ్లే. ఇష్టమైతే హెల్మెట్లు పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే హెల్మెట్లు పెట్టుకోరు. రోజుకు 100 మంది లారీల కింద, బస్సుల కింద పడి తలలు పగిలిపోతున్నా సరే హెల్మెట్లు పెట్టుకోరు. ఎందుకంటే క్రాపు చెరిగిపోతుంది, జుట్టు ఊడిపోతుంది గనక. దట్ ఈస్ పబ్లిక్. అలాంటి దేవుళ్ల మీద ఇంకోసారి లాఠీ పడిందో ఇలాగే టోపీలు లెగిసిపోతాయి. ప్రభుత్వం క్యాబరీని ఎప్పుడు బ్యాన్ చేసింది కదా, ఏ హక్కుతో మళ్ళీ మీరు క్యాబరీని ప్రారంభిస్తున్నారు? అది చట్టరీత్యా నేరం అని మీకు తెలీదా? లంచం తీసుకోవటం చట్టరీత్యా నేరం, అలాగని లంచం తీసుకోవటం మానేస్తున్నారా? వ్యభిచారం చేయడం చట్టరీత్యా నేరం. దేశంలో ఎక్కడ వ్యభిచారం జరగట్లేదా చెప్పండి. చడిక్కు 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 చడిక్కు
రోడ్డు సెంటర్ లో సైట్ ఇచ్చామన్నయ్య కలెక్టర్ గారు కాదంటున్న మంత్రులు మొత్తం మరబెడుతున్న అవతల వాళ్ళు ఒకటే వస్తున్నా గౌడన్న పేపర్ తీశాడు ఆయన సంతకం పెట్టాడు ఉక్కిని గెళ్ళాడు భూమి రాసి చేశాడు మాధపూర్లో మంచి ఫ్లాటే ఇచ్చాడు కావాల్సిందంత నాకి కొనిపెట్టేశాడు చడిక్కు 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 చడిక్కురా చడిక్కు 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 చడిక్కురా ఎంత మందిని తెచ్చారు కదా ఇంకా ఏం కావాలని ఇక్కడికి వచ్చావు అసలు వచ్చాక అన్నయ్యా ఆనందం లేదన్నయ్యా చాలా డబ్బుందన్నయ్యా సంతోషం లేదన్నయ్యా ఈలలు వేసి గోలలు చేసి సరదా చేసే సందడు అన్ని అక్కడ నాకు పరిగెత్తాయి అందుకే మీ అందరి కోసం నేను ఇక్కడికి వచ్చాను मुझे छोड़ो बाबू నమస్కారం అండి నేను స్వాతి మహిళా మండలి అధ్యక్షురాలిని ఆ చెప్పండమ్మా సార్ ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే క్యాబినెట్ ప్రారంభోత్సవం చేస్తున్నారు సార్ మీరు డయల్ చేసిన ఐడియా సెల్యులర్ నెంబరు ప్రస్తుతము పెద్దగా స్పందించుటలేదు దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నము చేయండి దొంగ రాస్కల్ ఐడియా సెల్యులర్ ప్రస్తుతం పనిచేయట్లేదు కాసేపు ఆగి ట్రై చేయండి అని వాడి నాతో అంటున్నాడు ఇప్పుడు ఆ వెదవ గురించి ఆలోచించడం ఎందుకు వేరే స్టేషన్ కి ఫోన్ చేయి చెప్పండి నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి నాకేం చూడలేదమ్మా చాలా క్లియర్ గా వినపడుతోంది ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నారు మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి యూజ్లెస్ ఫెలో క్లియర్ గా వినపడుతుంది చెప్పండి అని ఎమ్మెల్యే పేరెత్తగానే 9848 అంటాడా ఐ విల్ టీచ్ ద లెసన్ వీళ్ళు బాగుపడరు వీళ్ళల్లో ఒక్కడు కూడా సెన్సర్ ఆఫీసర్ లేడా చెప్తాను నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత తిన్నావు నువ్వు హైటెక్ పరిపాలన పేరుతో ఎంత తిన్నావు నువ్వు స్కామ్లో ఎంత తిన్నావు నువ్వు సింగపూర్ లో హోటల్ ఎందుకు కట్టావు నువ్వు జనయజ్ఞంలో ఎంత తిన్నావు నువ్వు రింగ్ రోడ్ లో ఎంత తిన్నావు నువ్వు రియల్ ఎస్టేట్ లో ఎంత తిన్నావా చెప్పు వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వదవద్దు ఉతకండి వెళ్ళండి వెళ్ళిపోవాలి నువ్వు అధికార జులుం నశించాలి పోలీసు జులుం నశించాలి అలా శంకర్ దాదాలు వచ్చేస్తున్నాడు ఏంటరా మన కార్యకర్తలా మనం కూడా పారిపోదామా చేసేస్తాడంటావా నాకు అదే డౌట్ గా ఉంది అయినా పర్వాలేదు ఏంటి రండి భయం అనుకున్నావా ఎంత బోకరా మీకు ఎట్లా ముఖ్యమంత్రి నిమిస్తావా అంత ధైర్యం నీకు మాజీ సీఎం మీరు మనుషుల వాళ్ళు ఎంతో గొప్ప లీడర్స్ కాబట్టిరా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు మన రాష్ట్రానికి రెండు కళ్ళు రావాళ్ళు ఒకరు హరితంత్రం చేశారు ఒకరు స్వర్ణంత్రం చేశారు వాళ్ళిద్దరు గొప్ప నాయకులు రా వాళ్ళని అవమానపరుస్తారా మీరు అసలు ఎమ్మెల్యే ఉండి కొంచెం సంస్కారం ద్వారా మీకు
ఏ నియోజకవర్గం నీది? ఎవరిని గెలిపించింది చెప్పా. మా నియోజకవర్గం ప్రజలండి. ప్రజలు కాదురా, దొంగోట్లు గెలిచుంటాం. ఇంకోసారి ఇలా వాక్కుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలరా. కరీంనగర్ యాదగిరి, గుంటూరు వెంకటేశ్వర్లు, నల్గొండ మల్లేష్ గౌడ్, రాజమండ్రి రంగబాబులు నిజం చెప్పేదాకా హైదరాబాద్ పోలీస్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించడమైన. ఒరే పొట్టోడా, మీరు మళ్ళీ దొంగతనాలు చేయనని చెప్పి కూడా నువ్వు ఆంధ్ర వాళ్ళింటో నెక్లెస్ కొట్టేసావా లేదా? అంటే మా వస్తాదు ఇక్కడ చెప్పరా. చెయ్యలేదు నల్లోడా. తెలంగాణ అమ్మాయి మెళ్ళో నగలు కొట్టేసావా లేదా? లేదండి సార్, టైం స్టార్ట్ అయింది సార్. మానవత్వం లేకుండా కొత్తగా వచ్చి క్వశ్చన్లు అడుగుతారా? ముందు ముందు నీకే తెలుసు, చూడరా. టైం అయిపోయింది సార్, దెబ్బలు కొట్టారు మీకు తగలేదా? అవి దెబ్బలు కాదు, పూల గుత్తులు. పెద్ద పెద్దగా కేకలు పెట్టి అరిచారండి. ఏడుపు కాదే బాబు, ఆనంద బాష్పాల. ఆనంద బాష్పాల మరి ఇందాక మీరు కిలకలకలకలు ఆడిపోయారు. మొట్టమొదట్లో మేము వచ్చినప్పుడు మమ్మల్ని చూసి ఈలిగిట్టదని నవ్వుండ్రు. ఇప్పుడు మీరు నవ్వినట్టు ఏంటి? రేపు నుంచి మమ్మల్ని కూడా ఇలా కొడతారా? రేపు పొద్దున మీరు కూడా వచ్చేవాడని చూసి నవ్వుతారు. నవ్వుతారో లేదో తెలియదు కానీ కొట్టడం మాత్రం డెఫినెట్. మీ పోలీసులకి ఎమ్మెల్యేల కాలు పట్టడం ఇష్టమైతే రాజీనామాలు చేయండి, వెళ్లి వాళ్ళ ఇళ్లలో పాలేళ్లుగా జాయిన్ అవ్వండి. చాలా సంతోషం అమ్మా, నువ్వు పాలేళ్లతో సరిపెట్టావు. కొంతమంది అయితే నీచ్ కమీన్ కుత్తే కట్మల్ దుష్మన్ ఏమేమి అంటుంటారో అవన్నీ నీకెందుకు గానీ? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆ ఎమ్మెల్యే భగవంతుడు మళ్ళీ క్యాబ్రే పెట్టించాడు, పోలీసులు కేసు బుక్ చేయాలి కదా, దానికోసమని ఫోన్ చేస్తుంటే వచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? పోలీసులు అలా చేయరు. చెయ్యరా, ఇదిగో నా సెల్ ఫోన్. మీరు ఒక ఏసీపీగా కాకుండా మామూలు పౌరుడిగా చేయండి, మీకే తెలుస్తుంది. జామీర్పేట పోలీస్ ఎస్ఐ పేరండి. సురేష్ అండి. ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుంది కదండి? ఏమండి, నాకేం చెవులు లేదు, క్లియర్ గా వినపడుతుంది. మీ పేరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్. చెప్పండి. ఇక్కడ మోతీ నగర్ లో ఎమ్మెల్యే గారు క్యాబరే నడుపుతున్న రాస్కల్స్ ని మెళ్ళ పట్టుకుని బయటకు లాక్కురండి. చూస్తున్న సన్నాసులు తరిగి కొట్టండి. ఎస్ సార్. గో. తేజ సార్, ఆ సురేష్ ని దామోదర్ అని 2 నిమిషాలు నా ముందుంచాలి. హలో. హలో, నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. ఎస్ఐ గారే కదండి మాట్లాడేది? అవునండి, నేను ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నా మాట మీకు బాగా వినపడుతుందండి. నాకేం చెవులు లేదండి, మీరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయీ, క్లియర్ గా వినపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబరే అది నడుపుతూ 9848222 అంటే నువ్వు పోలీస్ కాల్ కి రెస్పాండ్ అవుతావు గానీ పబ్లిక్ కాల్ కి రెస్పాండ్ అవ్వవు అన్నమాట. ఈ ఒక్కసారి క్షమించండి సార్, రెస్పాండ్ అవ్వాల్సిందే పబ్లిక్ కాల్ కి. రా బద్మాష్. తేజ సార్, వీళ్ళకి కాకి పొట్ల ఎలర్జీ లాగా ఉన్నాయి, తీసేసి క్యాబరే డ్రెస్ చేసి మార్కెట్ సెంటర్ తీసురా, వీళ్ళతో క్యాబరే చేయిద్దాం. సార్, డాన్స్ పెద్దగా రాదు సార్. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదయ్యా, పోకిరిలో మైకి బాబు చేస్తాడు. సార్, నెక్స్ట్ పాట ఏ పిక్చర్ లో? బొమ్మరిల్లి సినిమాలో సార్.
పాకీ పనిచేసేవాడు కూడా కాకీ బట్టలు వేసుకుని నిజాయితీగా పాకీ పనిచేస్తాడు. కానీ మీలాంటి పోలీసులే కాకీ పనులతో పాటు లంగా పనులు కూడా చేస్తున్నారు. ఇక నుంచి అయినా పోలీసు వల్ల ముసులుతారు, లంగా వెధ వల్ల మిగిలిపోతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తేజ, ఎక్స్క్యూజ్ మీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు, ప్రజలు ఇంకా రోడ్ల మీద ధైర్యంగా తిరుగుతున్నారంటే మంత్రులున్నారనో ముఖ్యమంత్రులున్నారనో ప్రధానమంత్రి ఉన్నారనో కాదు, పోలీసులున్నారన్న ధైర్యంతో. ఈ కోర్టు మీద అంటే మీలాంటి వాళ్ళకి లాఠీ ఛార్జీలు పనికిరావరు. మిస్టర్ సురేష్ సార్, మీరు స్ట్రీట్ లో డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎరగబడిన వేరు. ఎస్ సార్. వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు తెలుసా? కారం పొడి ట్రీట్మెంట్. ఇంకెప్పుడైనా ఆడపడుచులను అవమానించినా, ఆడపడుచులతో వ్యాపారం చేయాలని చూసినా ఒక్క బొక్కలో కాదు 9 బొక్కలో కొడతాను కారం రాస్కెల్. తేజ సార్, కారం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? కిలో ఉంది సార్ గొడ్డు కారం. ఎంత మందికి సరిపోద్ది? 6 ఓకే, వీళ్ళు రూమ్ లో పెట్టించు. సీతా వచ్చి సంగతి ఇంకెప్పుడు ముఖ్యమంత్రిని కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ పిచ్చిగా విమర్శించరు. రై, ప్రత్యేక రాష్ట్రం రావాలనుకోవడం తప్పులేదురా, వస్తే సంతోషమే. రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఎన్ని ముక్కలైనా చేయండి, అంతేకాని మనుషులు మాత్రం ముక్కలు చేయకండి. అసలు ప్రత్యేక రాష్ట్రం అంటే గొడవ చేస్తున్నారు. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ ఐదింటిని మీరు సృష్టించలేదు రై, కానీ వాటిని కూడా మీ బాబు సొమ్ములో పంచుకోవాలని చూస్తున్నారు. తప్పురా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకండి. మీద పోలీస్ కంపిస్తానే హలో, ఏసీపీ గారా సార్? ఎమ్మెల్యే గారితో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు. ఎక్కడేం జరగని తప్పెవరిదైనా అవని అందరిది ఒకే మాట, పోలీసులను సస్పెండ్ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి. తొక్కేం కదా ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాం. పోలీసులను సస్పెండ్ చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ఏంటి సార్ ఇది? నేరం చేయకుండా ఎన్కౌంటర్ చేయడం ఏంటి? పిచ్చి చూపులు చూడటం కాదు, సమాధానం కావాలి. రేప్ చేయబోయాడు, అందుకే కాల్చి చంపాను. ఏయ్, కాల్చి చంపడానికి ఏ నేరం చేశాడు? రేప్ చేశాడా? రేప్ చేశాక కాలిస్తే ఏంటి, కాల్చకపోతే ఏంటి? తొక్క. దొంగతనం జరిగిన తర్వాత ఎంక్వైరీ చేసి డబ్బులు రికవరీ చేయొచ్చు, నగలు రికవరీ చేయొచ్చు, కార్లు రికవరీ చేయొచ్చు, అంతేగాని శీలాన్ని రికవరీ చేయలేం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ పోలీసు అయినా ఒక రౌడీ ఒక ఆడదాని శీలాన్ని దోచుకుని పారిపోతుంటే దోచుకున్న ఆ శీలాన్ని రికవరీ చేసి ఇదిగో రమ్మా నీ శీలం తిరిగి ఇచ్చిన సంఘటన ఎదురు చెప్పనండి, చచ్చిపోయిన మనిషి ప్రాణం కూడా తెచ్చిస్తాను. చట్టంతో ఆడుకుంటే రౌడీకైనా రాజకీయ నాయకుడికైనా సరే అడ్డంగా పగులుద్ది. ఇలాగే
ఒకటి ప్రాణం తీసి పిట్టకథలు బాగానే చెప్తున్నావు. పోలీసులు మీరే పిట్టకథలు చెప్తే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద హరికథలు చెప్తాం. ఒక అందమైన హరికథ చెప్పి మీ పోలీసుల దుమ్ము దులపకపోతే మేము రాజకీయ నాయకులమే కాదు. హరికథ వినటానికి రెడీగా ఉండు. I love you so much. I love you. I love you, my sweetheart. Really love you. గట్టిగా కౌగులించుకోవాలి, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి. అమ్మా బాబుల కంటే, చెల్లెళ్ళ కంటే, స్నేహితుల కంటే సమాజమే ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోవచ్చు. తోసేయండిరా, వాళ్ళ అమ్మా బాబులు కూడా తోసేయండిరా. వద్దండి, నేను చెప్పినట్టుగానే చేస్తాను. పోలీసు అధికారులతో నువ్వు చెప్పాల్సిన హరికథ, ఇతను నా లవ్వర్, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఏసీపీ రంగయ్య నాయుడు నా మీద కన్నేశాడు, నేను లొంగలేదు. ఆ కక్షతో నా లవర్ని కాల్చి చంపాడు. సెవెన్తో రొమాన్స్ కొంచెం కష్టమే, తప్పదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ నాయుడు? ఇదో పెద్ద కట్టు కదా సార్, ఆడదాని కోసం ఎన్కౌంటర్ చేయడమే సార్. ఆ అమ్మాయి జీవితం కాబట్టి దేవుడు సార్ ఏసీపీ గారు. అదే మాట అమ్మాయితో చెప్పించండి, లేదా చూసిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించండి. అమ్మా ఒక్కసారి రండి అమ్మా, తలుపు తీయండి అమ్మా, ఇది న్యాయం కదమ్మా. అమ్మా కొంచెం తలుపు తీయండి అమ్మా, మీరు వచ్చి నిజం చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నిజం చెప్పకపోతే మాలో మిగిలిన కొత్త గొప్ప సిన్సియారిటీ కూడా చచ్చిపోతుందమ్మా. అమ్మా దేవుడమ్మా ఏసీపీ గారు, వాడిని మా సార్ చంపింది మీకోసమే అయ్యా, అర్థం చేసుకోండి. మా పరువు పోలీసుల పరువు కాపాడి ఒక్కసారి బయటికి వచ్చి నిజం చెప్పండి అయ్యా. మీకు చేతులు ఏం డీసీపీ గారు? చెప్పు నాయుడు. ఐఎమ్ సారీ సార్. సారీ కాదు, మాకు కావాల్సింది ప్రాణం. మా వాడి పోయిన ప్రాణం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇవ్వలేరా? రై, ప్రాణానికి ప్రాణం తీయండిరా. ఒక్కడిని వదలొద్దు. మమ్మల్ని పడతారా, గుంటూరు గారిని పడతారా? ఈ ప్రజల్ని నమ్మే కదూ మాతో పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేది ఈ ప్రజలే, సమాధులు కట్టేది ఈ ప్రజలేనని గుర్తుంచుకోండి. మిస్టర్ రంగయ్య నాయుడు, ప్రజలకు కాకుండా మాకు సేవ చేసుకోండి. పోలీసులు వృద్ధిలోకొస్తారు. ఈ ప్రజల కోసం సార్ మన డ్యూటీలు చేసింది. పోలీసుల్ని రౌడీ నా కొడుకులు నడి రోడ్డు మీద తరిమి తరిమి కొట్టిన తర్వాత రేపటి నుంచి తలెత్తుకుని డ్యూటీ ఎలా చేయగలరు సార్? పోలీసులు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. ఆ ఎమ్మెల్యేకి చెంచగిరి చేస్తున్నామని చెప్పి మా చేత నడి రోడ్డు మీద బట్టలు విప్పించి కెమెరా లెన్స్ చేయించారు సార్. మీ మాట విని సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏంటి సార్ మాకు మిగిలింది? ఈ కాకి బట్టలు ఒంటి మీద వేసుకోవాలంటేనే ఎలర్జీగా ఉంది సార్. సార్ మన పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరేం చేస్తారో మాకు తెలియదు. పోయిన పోలీసుల పరువు తిరిగి రావాలి సార్. పోలీస్ అంటే ఏంటో ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి తెలియాలి సార్.
రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా పోలీసులందరి తరఫున మేము తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పోలీసులు మొత్తం రాజీనామా చేస్తున్నాం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం రాష్ట్ర పోలీస్ పోలీసులను అన్ని విభాగాలు స్పెషల్ పోలీస్ బెటాలియన్ గ్రేహౌండ్స్ హోంగార్డ్స్ అందరం రాజీనామా చేస్తున్నాం రాష్ట్రంలో ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమైంది. మరోపక్క రౌడీలు గూండాలు చేసే దోపిడీలకు భయపడి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడ్డాయి. ఇటుపక్క ఈ సంఘటన వల్ల పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు రిజైన్ మూలంగా ఏం జరగబోతోంది రాజా? పోలీసులు రిజైన్ చేశారా? వాళ్ళకేం పోయే కలవయ్యా? వాళ్ళకంత దమ్ము ఎక్కడుంది? గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోలీసులు రిజైన్ చేస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వెళ్ళొస్తాను సార్. ఏంటయ్యా, అసెంబ్లీకి వెళ్ళాలి? సారీ సార్, మా పోలీసులు అంతా రిజైన్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. పోలీసులు రిజైన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లమా? నేనెవరిని సార్? పోలీసుని కదా. అవునులేండి సార్, మీ దగ్గర చేరినప్పటి నుంచి మీకు సిగరెట్లు అంటించడం, మీ ఆవిడ చీరలు లంగాలు ఉతకడం, మీ పిల్లల ముడ్లు కడగడం, స్కూల్ కు దించి రావడంతో మేము పోలీసులు అన్న విషయం మర్చిపోయి బ్రోకర్లను తయారయ్యాం. నోరు పెదులుతుంది, చెప్పు దిశ కొడతా. ఏంట్రా కొట్టేది? రేయ్, మీ ఎమ్మెల్యేలలో ఒక్కరినైనా మా గన్మెన్లు లేకుండా రోడ్డు దాటి టీ తాగిరామన్నా చూస్తాను. హలో, బా నేను. ఆ ఏం లేదు, మా గన్మెన్ ఉన్నాడు కదా, వాడికి ఏదో ఒంట్లో బాగాలేదని ఒకటే రిక్వెస్ట్. సెలవు పెట్టాడు, నీ దగ్గర ఇద్దరు గన్మెన్లు ఉన్నారు కదా, ఒకటి పంపించు. సొల్లు కబుర్లు ఎందుకు బావా? మా గన్మెన్లు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు. మామూలు ప్రజలకి సెక్యూరిటీ లేకపోతే పర్లేదయ్యా? ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ లేకపోతే ఎలాగయ్యా? ఎమ్మెల్యే పదం అంటే మామూలుగా వస్తుంది అనుకున్నావా? ఎన్నో జన్మల సుకృతం వల్ల గానీ ఎమ్మెల్యేలు అవలేరు. అవును, 7 కోట్ల మంది ప్రజలకు 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మరి ఆ సీఎంకి ఆ మాత్రం తెలియదా? మాకు వెంటనే రక్షణ కావాలి. అవును, వెంటనే మాకు రక్షణ లేవు. ఇదంతా కాదు, సీఎం దగ్గరికి పదం పద. మిలిటరీనే పిలిపిస్తారు, సిఆర్పీనే పిలిపిస్తారు, పోలీసులే పెడతారు. మమ్మల్ని రక్షించాల్సిన పూచి మీకుంది. మీరు ఢిల్లీ నుంచి తెప్పిస్తారో, పాకిస్తాన్ నుంచి తెప్పిస్తారో మాకు అవసరం. మాకు సెక్యూరిటీ కావాలి. ఐఎమ్ సారీ, మేము ఢిల్లీ నుంచో పాకిస్తాన్ నుంచో గన్మెన్లను తెప్పించలేము, మీకు ఇవ్వనులేము. ఇవ్వకపోతే మీరు సీఎం గారు అవసరం. రిజైన్ చేయండి. రిజైన్ చేయండి. సీఎం రాజీనామా చేయాలి. భయపడే మీకు ఈ రోజు సీఎం ముందు కేకలేసే ధైర్యం వచ్చింది? నేను ఇస్తాను మీకు సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇక్కడ ఆగు. సీఎం ని రిజైన్ చేయమంటారా మీరు? అసలు సీఎం అంటే ఏమనుకో రిజైన్ చేయమంటున్నారా? మీరు ఓట్లేస్తే సీఎం అయ్యారా ఆయన? పబ్లిక్ ఓట్లేసి గెలిపించారా సన్నాసులారా? పబ్లిక్ మీరు గెలిచింది, ఆయన ఫోటో పెట్టుకున్నారా? సీఎం ని తిడతారా? గన్మెన్ కోసం మిలిటరీని పిలవాలా? మీకేం తెలుసురా మిలిటరీ గురించి? ఎందుకురా మీకు గన్మెన్? గుండాగిరి చేయడానిక, మర్డర్స్ చేయడానిక, ల్యాండ్ గ్రాబింగ్ చేయడానిక, అమ్మాయిలు అమ్మేయడానిక. నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ పెళ్లాలు, నకిలీ స్టాంపులు, మీ బతికే నకిలీ. పద్మాష్ సాలేవ్, డబ్బు సంపాదించడానికో సంపాదించింది దాచుకోవడానికో రాజకీయాల్లోకి వస్తున్నారే గాని రోజులో ఒక్క గంటైనా ప్రజాసేవ చేసేవాడు ఉన్నాడా మీలో? ఇంట్లో పనమ్మని పెట్టుకునేటప్పుడు వంట బాగా చేస్తుందా, గిన్నెలు సరిగ్గా కడుగుతుందా అని ఎంక్వైరీ చేసి మరీ పనులు పెట్టుకుంటావు. కానీ ఓట్లేసేటప్పుడు మాత్రం మీరు సరిగ్గా ప్రజాసేవ చేస్తారా లేదా అని ఆలోచించకుండా ఎమ్మెల్యేని చేస్తున్నారా జనం. కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, లుచ్చా పనులు చేసి ప్రజల మధ్యకు వెళ్ళడానికి భయపడి గన్మెన్స్ అడుగుతున్నారు. ఒక్కడికి కూడా గన్మెన్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోలీసు సమాజానికి ప్రాణవాయువు లాంటి వాడు. ఆ పోలీసు ఈ రోజున రోడ్డున పడ్డాడు, అవమానపడుతున్నాడు. ఈ తప్రవర్ది ఈ ప్రభుత్వానిది, ఈ ముఖ్యమంత్రిది. ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడు, తక్షణమే రాజీనామా చెయ్యాలి.
ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసేంత వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని మనవి చేస్తున్నా. అన్నా ఇప్పుడన్నా చెప్పారా అదే ఈ దీక్షకు పోలీసుల రాజీనామాకు ముఖ్యమంత్రికి సంబంధం ఏందన్నా? ఈ ముఖ్యమంత్రి నన్ను రాజకీయ సన్యాసం చేయించాడు, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు, అరెస్ట్ చేయించాడు. స్టేట్ లో ఏ ఒక్క పోలీసు డ్యూటీలో లేదు. జనం మీద పడి కొట్టే వాళ్లను కొట్టండి, దోచుకునే వాళ్లను దోచుకోండి, జనం ఏడుస్తూ రోడ్ల వెంట పరిగెత్తాలి. ఎవళ్ళైనా ఇళ్ళల్ల దాక్కుంటే ఆడోళ్ళైతే శీలం పోతుంది, మగోళ్ళైతే ప్రాణాలు పోతాయి. ఇళ్ళను కాపాడనిక్క ఏ పోలీసు వడొస్తాడో చూద్దాం. నక్కలేదది అనరా. ఇదిగో బాబు ఎంత ఇంత తీసుకుని చిల్లరివ్వు. ఇచ్చాడు ఏం లేదు. ఏంటి ఇవ్వవా? పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావా? పోయి చెప్తా బా. అన్యాయం అన్యాయం. రిటైర్మెంట్ అప్పుతో ఎరా, నీకు బండి కావాలా ప్రాణాలు కావాలా? ఏందిరా చూస్తున్నావు? కేసు మళ్ళీ కోర్టుకు రాకుండా కేసు పేపర్లన్నీ తగలబెట్టండి రా. ఏంటండి, పోలీసులు లేరని కోర్టుల మీద పడి దౌర్జన్యం చేస్తారా? జడ్జి గారిని వదిలిపెట్టద్దు. దీనివల్ల ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితులకు, హంతకులకు, దోపిడీ ముఠాలకు శిక్ష పడే అవకాశం లేకుండా పోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు రాష్ట్ర పరిస్థితి ఏంటో ఊహలకు కూడా అందకుండా ఉంది. ఈ సెంటర్ లోనే మీరు క్యాబరే చేయాలి. ఏం చూస్తున్నారే, క్యాబరే చేస్తారా? బట్టలు ఉడేదేమంటారా? చిత్తూరు దిప్పి, పుత్తూరు దిప్పి, సందులు దిప్పి, గొంగులు దిప్పి, అనంతపూరుల కాపురం ఎట్టాడే రావన్నా పెద్దలు అందరినీ పిలిచి పోటీ ఇచ్చాడే. వాళ్ళు చేసే అవమానాలు, దౌర్జన్యాలు సహించలేకపోతున్నాం సార్, మమ్మల్ని రక్షించండి సార్. మీ పోలీసులే లేకపోతే మేము ప్రజలు బతకలేవు సార్, బతకలేవు సార్. రావడం ఆలస్యం అయితే మా మాన ప్రాణాలు పోతాయి సార్. మీరు అర్జెంట్ గా రండి సార్. అర్జెంట్ గా రావాలరా మీకోసం. మళ్ళీ కాపాడమని వచ్చారంటే కాల్చి మారేస్తారు. వైఅధికారుల నుంచి పొలిటీషియన్ల దాకా, జేబు దండల నుంచి ఫ్యాషనిస్టుల దాకా అమ్మ నా బూతులు తిడుతున్నా మేము పట్టించుకోకుండా మీకు సేవలు చేసావురా. మీకు కూడా మమ్మల్ని వాడేసుకుని వదిలేయాలని బుద్ధి పుట్టింది అంటే ఎందుకు చేయాలరా మీకు సేవ? చెయ్యం. మీరు చస్తే సేవ పంచనామా రాయడానికి కూడా రావరా? నా కొడకల్లారా, ఏ రౌడీ ఎమ్మెల్యే మాటలు విని మీరు మమ్మల్ని ఎదవలు చేశారో నా కొడకల్లారా, వాళ్ళ చేతిలో చావండి రా. ఈ పోలీసు ఉద్యోగంలోకి రాకముందు ఈ సొసైటీ నాశనం అవ్వడానికి రౌడీలు, రాజకీయ నాయకులు, ఫ్యాషనిస్టులు, నక్సలైట్లు, పోలీసులు అనుకున్నారు సార్ కారణం. కాదు సార్, కాదు. ఈ ప్రజలు సార్, వీళ్ళకున్న జబ్బులు ఎవరికీ లేవు సార్. ఆ జబ్బు వల్లే ఒక్కొక్కడు ఇళ్లలో దాక్కుని సాక్ష్యం చెప్పకుండా పోలీసులు ఎదవలు చేశారు సార్. నా రాయ్, ఐ హావ్ టు ఇన్వెంట్ ఎ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ పీపుల్ లైక్ యూ. మిమ్మల్ని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలరా. జానీ ఎవర్రా ఇళ్ళు? నా భార్య బిడ్డలు. నీకు పెళ్ళం కావాలా, కూతురు కావాలా? అదేంటండి, ఏ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు గానీ ఇద్దరిని తీసుకురంటా. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకు సార్? చెప్పాల్సింది మా కాదురా, పోలీసులకి లాక్కరండిరా. పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో హలో, ఎవడో ఎత్తడేంట్రా?
ఏమైపోయారా? ఎక్కడ తెచ్చారా అందరూ? మా ఎమ్మెల్యే గారు దేవుడ్రా, ఆయనకి ఫోన్ చేస్తాను. నేనడుగు చెప్పుకోవాలరా బాబు. హలో హలో, ఏమయ్య ఎవరా? దరిద్రుడా? ఏం చేస్తున్నావురా? ఎత్తవేంట్రా? చచ్చావురా? నువ్వు కూడా చచ్చిపోయావా? ఏమయ్యారా నాయకులారా? ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలరా? మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశాం, మంత్రులు చేశాం, ముఖ్యమంత్రులు చేశాం, మీ ప్రభుత్వం ఏం చేస్తుందరా? సమాధానం చెప్పట్రా. మేము నీటి పన్ను కడుతున్నాం, రోడ్డు పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం. మా బతుకులు ఎవరితో చెప్పుకోవాలరా? మేము బతికి బట్ట కట్టాలంటే ఎవడి కాళ్ళు పట్టుకోవాలరా? ఎవడి చంకరాకాలరా? చెప్పట్రా. ఎవడిది చెప్పండి, సమాధానం చెప్పండి. గుండాలు రౌడీల నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారండి? ఓట్లేసి మిమ్మల్ని ఎంపీలని ఎమ్మెల్యేలను చేసింది మమ్మల్ని కాపాడతారని దీనికి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. ఎవరికి చెప్పుకోవాలి మా కష్టాలు? ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడానికి వచ్చినప్పుడు మాత్రం మాకు అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని అంటారు. ఇప్పుడు రౌడీలు మా ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేస్తుంటే ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? Government servants, doctors, lawyers, senior citizens are being suffered by local rowdies. So government has to take severe action to control these circumstances. Andhra Pradesh mein gundagiri se sare hospitals band kiye gaye hain. Mahilal mein jarugutunna daadula valla palu prantalu allakallolanga tayarayyayi. Ee akrutyalu bharinchaleka prajalu bayataku raavadaniki bhayapadutunnaru. Ottariga velthunna varipai dundagulu agaichalaku palupadi dopidilu dongatanalu chestunnaru. Edur tirigina prajalanu hatya chestunnaru. Prapanchavyaptanga unna aandolanantha aandolana padutunnaru. Due to the resignations of the police, the people of Andhra Pradesh are suffering with many problems. Mr. Naidu, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. అల్లాని వాడు కూడా మంత్రి అయిపోయి ఐఏఎస్లను ఐపీఎస్లను శాసిస్తున్నాడంటే ఆ తప్పు వాడిని ఎమ్మెల్యేని చేసిన ప్రజలది కాదయ్యా. అసలు వ్యవస్థలోనే లోపాలున్నప్పుడు కేవలం ప్రజల మీద కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ప్రజలు అమాయకులయ్యా. అతివృష్టి మూలంగానో అనావృష్టి మూలంగానో కరువులొచ్చినా కష్టం వచ్చినా వాళ్ల బాధలేవో వాళ్లు పడుతూ బతుకుతున్నారే తప్ప దోపిడీలు చేయాలనో దోచుకోవాలనో దౌర్జన్యాలు చేయాలనో ఆలోచనే రాని మంచివాళ్లయ్యా ప్రజలు. అలాంటి ప్రజల్ని మా రాజకీయ నాయకులు మోసం చేసి మీ పోలీసులు నిందించి వాళ్ల బ్రతుకుల్ని నాశనం చేయకండి. ఇదిగో నా రాజీనామా పత్రం. ఇంకెప్పుడైనా మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ మీ విధి నిర్వహణలో అడ్డుపడితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. దయచేసి ప్రజల్ని కాపాడండి. మనమంతా వాళ్ల కోసం పనిచేసే సేవకులం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించండి. రాజీనామా అక్కర్లేదు సార్, మాకు ప్రజల ప్రజాస్వామ్యం నా చాలా ప్రాణం. తేజ. Yes sir. సురేష్. సార్. ప్రజల్ని కష్టపెట్టే వాళ్ళు చించి ఊతికి ఆరేయండి. గో. Yes sir. పైసలే పైసలు రా. నమస్కారం అయ్యా. మమ్మల్ని ఏం చేయొద్దు. మర్యాదగా నీ పళ్ళాన్ని పంపించావా? సరే, లేకపోతే నిన్ను చంపి నీ పళ్ళాన్ని రేపు చేస్తా. కోర్టు ఫైల్స్ అన్ని తగలబెడతారా? రే పట్టండి. జడ్జి గారి మీద చేయేస్తావరా? Yeah.
ఆయన వెంటనే రాజీనామా చేయాలి. మళ్ళీ పోలీసులపై గౌరవం పెరగాలి. పోలీసులంటే మీకు అంత ఇష్టమా సార్? పోలీసులంటే భలే ప్రాణం తమ్ముడు నాకు. పోలీసులంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు? ఒక పోలీస్ ఆఫీసర్ అతని కుటుంబాన్ని ఎందుకు చంపారండి? మీ రాజకీయాలకు ఎలా బలి చేశారండి? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తమ్ముడు. నేను పోలీసులను చంపటం ఏంటి? విమర్శిస్తానికో హద్దు ఉండాలి. సాక్ష్యంతో మాట్లాడండి. సాక్ష్యంతోనే వచ్చాను. మీకు చెంచాగిరి చేసినందుకు నన్ను బట్టలు ఒడదీసి చెప్పి పెట్టుకొట్టి నన్ను ఒక సిన్సియర్ ఆఫీసర్ గా మార్చాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీ పొలిటీషియన్ చంకనాకినందుకు మా పోలీసులు ఉతికారేశాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లంగా పనులు చేసినందుకు మిమ్మల్ని రాజకీయ సన్యాసం చేయించాడే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్. బతికే ఉన్నాడు, సాక్ష్యంగా ఉన్నాడు, ఎక్కడే ఉన్నాడు చూర్ర. అన్నా, నీ చేతులు నరికింది ఎమ్మెల్యే భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరో కాదన్నా, సిఐ మహేష్. భగవంతుడా!
क्या देखो లో మందేస్తే పురుగులు చావాలి. ఎంత పురుగు చస్తే అంత ఎక్కువ పంట పండుతుంది. నీ మూలంగా సమాజంలో ఎన్ని పురుగులు చచ్చాయన్నది పక్కన పెడితే అలాంటి ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ చెప్పి మళ్ళీ మీ రాజకీయ నాయకులు చెటపనులు చేయకండి సార్. ఈ సొసైటీ బాగుపడాలంటే ఏ ప్రభుత్వానికైనా రెండు నాలుకలు రెండు పాలసీలు ఉండకూడదు సార్. దానివల్ల ప్రజలు పోలీసులు చెడిపోతున్నారు. చట్ట విరుద్ధమైన పనులు చేసే వాళ్ళని శిక్షించమని మీరే చట్టం చేస్తారు. మళ్ళీ మీ రాజకీయ నాయకులు దాన్ని అమలు కాకుండా చేస్తారు. కోడి పందాలు చట్ట విరుద్ధం అంటారు. కోడి పందాలు ఆడే వాళ్ళని అరెస్టు చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు. ఎమ్మెల్యే గారు పండగ కదా వదిలేండి పోలీసులకు ఫోన్ చేస్తారు. వ్యభిచారం చట్ట విరుద్ధం అని చట్టం తెచ్చారు. లాడ్జి మీద రైడ్ చేసి వ్యభిచారం చేస్తున్న వాళ్ళని అరెస్టు చేస్తే ఆ లాడ్జి మా పార్టీ వాళ్ళది కాదు, ఇదంతా ప్రతిపక్షాల కుట్రని కొట్టిపారేస్తారు. అసలు మీరు చట్టం చేయడం ఎందుకు, పోలీసుల్ని ఫుట్బాల్ ఆడడం ఎందుకు? అలాంటప్పుడు చట్టాలు ఎత్తేయండి సార్. హాయిగా కోడి పందాల దగ్గరికి వెళ్ళి మేము కూడా ఎంజాయ్ చేస్తాం. వ్యభిచారం చేసేటప్పుడు గొడవలు జరగకుండా లాడ్జికి వెళ్ళి బ్రోకర్లు అక్కడే పడుంటాం. పోలీసులు అయితే మీ రాజకీయ నాయకులు కుక్కల కంటే హీనంగా తయారు చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఫలానా పోలీసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మాట వినలేదని అధికారంలోకి రాగానే ఆ పోలీసుల్ని ట్రాన్స్ఫర్ పేరిట ఎక్కడికెక్కడికో విచ్చిరిపారేస్తున్నారు. పాలసీ పేరుతో లూప్ లైన్లో పడేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులైతే వాళ్ల కులానికి సంబంధించిన పోలీసు అధికారుల్ని వాళ్ల జిల్లాల్లో వాళ్ల నియోజకవర్గాల్లో వేయించుకుని మచ్చ లేకుండా పనిచేయాల్సిన మా పోలీస్ డిపార్ట్మెంట్ కి కులం పిచ్చి రాజకీయ పిచ్చి పట్టిస్తున్నారు. ఇది ఇలాగే జరిగితే పలుకుబడి ఉన్నవాడు రాష్ట్రాన్ని చిల్లరకొట్టుగా మార్చి సిగరెట్లు పాన్ పరాగులు కొనుక్కున్నట్టుగా మిమ్మల్ని మమ్మల్ని కొనుక్కుంటారు సార్. సార్ దయచేసి రాజకీయాల్ని ప్రజాసేవకు మాత్రమే ఉపయోగించండి సార్. సార్ పోలీసులు ఒక్కరోజు డ్యూటీలో లేకపోతేనే సాక్షాత్తు ముఖ్యమంత్రే మన పోలీసుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంత విలువైందండి మన పోలీస్ డిపార్ట్మెంట్. మనం మాత్రం ఫలానా స్టేషన్ కి ఫలానా ఎస్ఐని అయ్యిండని చెప్పి ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటాం. రాజకీయ నాయకులకు సేవ చేయటం మానేసి ప్రజలకు సేవ చేయండి సార్. చూడండి, ఎమ్మెల్యే కంటే మంత్రి గొప్పవాడు, మంత్రి కంటే ముఖ్యమంత్రి గొప్పవాడు, ముఖ్యమంత్రి కంటే ప్రధాని, ప్రధాని కంటే రాష్ట్రపతి గొప్పవాడు. ఆ రాష్ట్రపతి కంటే గొప్పవాళ్ళు ప్రజలు. మీరు ఎంత గొప్పగా బతికితే ప్రజాస్వామ్యానికి అంత గొప్ప భవిష్యత్తు ఉంటుంది సార్. నేనెన్నో మంచి పనులు చేశానని పొగిడారు, పొగడ్తలు కాకుండా నాకు బహుమతి ఇస్తారా? మా అందరి భవిష్యత్తు గురించి ఆలోచించిన వాడివి, నీకు బహుమతి ఏంటయ్యా? ఏదైనా ఇవ్వచ్చు, అడుగు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. మళ్ళీ నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఇప్పించండి సార్. కాకి బట్టలు వదిలేసి కద్దరు బట్టలు వేసుకోవడానికి ఎంత బాధపడ్డానో, ఎమ్మెల్యే అయి వెదవ పనులు చేయడానికి మనసులో ఎంత కుళ్ళి కుళ్ళి ఏడ్చానో నాకే తెలుసు. ఎమ్మెల్యే టికెట్ సంపాదించడానికి నా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఓ నాయకుడి కాళ్ళ దగ్గర కుక్కల పడున్నాను. గెలవడానికి డబ్బు కోసం నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఓ సంబంధం లేని ఆడదాన్ని కాళ్ళు పట్టుకున్నాను. ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ప్రాణానికి తెగించి ఒళ్ళంతా తుట్లు తుట్లుగా పడిపించుకున్నాను. చివరికి ఎమ్మెల్యేగా గెలిచాను. గెలిచాక నేను చేసిన పనులన్నీ మీకు మంచి పనులుగా కనిపించకపోవచ్చు సార్. ఓ ఆడది బట్టలోడు తీసుకుని క్యాబరే చేస్తుంటే
కళ్ళప్పగించి చూసే క్యారెక్టర్ కాదు సార్ నాది. కానీ నేను అలా చేస్తేనైనా ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లు రియాక్ట్ అవ్వకపోతారన్న చిన్న ఆశ. ఈయన రియాక్ట్ అయ్యారు, నేను సక్సెస్ అయ్యాను సార్. నేను దేవుళ్ళని నమ్మే మన పోలీసుల్ని ఈ ప్రజలతో కొట్టించాను. దానికి నా మనసులో ఎన్ని వేల సార్లు క్షమాపణలు చెప్పుకున్నానో నాకు తెలుసు సార్. అలా చేస్తేనే ఈ జనం మీద మీకు కోపం వస్తుందనుకున్నాను. వచ్చింది. మీరు రాజీనామాలు చేశారు. పోలీసు ఎంత గొప్పవాడో, పోలీసు సమాజానికి ఎంత అవసరమో, పోలీసు లేని సొసైటీ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసొచ్చింది జనానికి, ఈ రాజకీయ నాయకులకి. ప్రత్యక్ష నరకం చూశారు. ఇవన్నీ తప్పులు కాదు సార్. శిక్షలు వేస్తూనే జనానికి పోలీసులకి వాళ్ల బాధ్యత గుర్తు చేశాను. అమ్మ కడుపులో బిడ్డ ఎంత పవిత్రంగా ఉంటుందో, యూనిఫామ్ లో ఉంటే నేనంత స్వచ్ఛంగా ఉంటాను సార్. సిన్సియర్గా డ్యూటీ చేస్తాను సార్. నా ఉద్యోగం నాకు ఇప్పించండి సార్. నిర్ఘోషణాయ తిట శివతాండవాయ సంఘర్షం సంఘర్షం అత్యంత సంఘర్షం.